ఏయ్ రావగడ ఇక్కడ ఇల్లు కాదు పక్కిల్లు ఏయ్ అడుగు రావగడ ఈ యవ కొడుకున్నవరా నా చెల్లెలుతో మాట్లాడతారు ను ఏ బుజే ఇలా రావే ఆ చెల్లెలుతో ఏయ్ బుజే రావే ఇలా రా ఇప్పుడు అను అను నా చెల్లెలు కొడుకుని ఒరే 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 ఎలా ఏంటి ఇందులో వని కొడుతున్నావు నిన్ను దన్నాల రసలో ఎందుకు కొట్టానా రా చెప్తా ఏయ్ రా రావే రా ఏంటే సాయంత్రం సగం సో సినిమాకి వెళ్దామా ఒరే ఎర్ర బాబు ఎర్ర బాబు ఏమిట్రా నువ్వు మాట్లాడేది నీ కొడుకు నా చెల్లెలుతో ఇలానే అన్నాడు ఏ కాలిందా నాకు కాల్దా ఈ యవ మొత్తాన్ని నరికేస్తా లోకంలో ఇడికి ఒక్కడికే చెల్లి ఉంది దాన్ని ఎవడైనానంటే కాలు చేరకు కొడతాడు పెద్ద మోనగాడని మోనగాడని మేళ్ళలో మసిగుడ్డ ఒకటి అదేంటి గీత మనం ఎరగొట్టిందాడు చెయ్యి కదా కాలు అని చెప్పాడేంటి తన్నులు తిన్నాయి అదో అబద్ధాలు మానలేదు అవునా అన్నయ్య చెయ్యొక్కటే ఇరుక్కొట్టాడు కాల్జుడికి అస్సలు వెళ్ళలేదు నువ్వు నోరమే పిల్లికి ఎలక సాక్ష్యమని ఆ దశరథ గారు సొంత కొడుకును కాదని నన్ను ప్రెసిడెంట్ ఎందుకు చేశాడే ఈ ఊళ్ళో చేసి ఎదగొడాలని తీర్చడానికి అనుకుంటున్నావా పౌరుషం ఇలా టైట్లో కాదు చదువులో చూపెట్టాలి ఇంటర్మీడియట్ ఐదేళ్ల నుంచి అలా పెడతాం మనం అందరిలాగా తప్పగానే వదిలేదుగా కష్టపడి సంవత్సరానికి పాస్ అవుతున్నాం కదా అందుకే కదా నాన్న పట్టువదులు ఎర్రబాబంటారు అందరూ రెండేళ్లలో అయిపోవాల్సింది ఐదేళ్లైనా అవలా పైగా పట్టువదులు ఎర్రబాబు అని పేరు ఒకటి నాన్నకి ఎప్పుడు తెలుస్తుందే ఒక్కసారి చదివి పాస్ అయితే ఏం గుర్తుండవు ఐదారు సంవత్సరాలు జాయిగా చదివా అనుకో పోనాది స్ట్రాంగ్ గా ఉంటది ఐ టాక్ ఇంగ్లీష్ ఐ వాక్ ఇంగ్లీష్ ఐ ఈట్ ఇంగ్లీష్ వాట్ ఈస్ దిస్ నా బంగారు కొండ నీలా ఇంగ్లీష్ మాట్లాడేవాడు ఈ ఊళ్ళోనే లేడ్రా ఈ ఊర్లోనే కదే మన జిల్లాలో లేరు కలెక్టర్ అన్నయ్య ఎలాగాదాన్ని గారం చేసి అడగొట్టింది ఒరే ఓ పని చేయరా చదువు మానేసి పొలం దగ్గర కన్నారా ఈ గొడవలన్నీ పోయిన తలనొప్పి తగ్గుతుంది చూడనా నిన్ను ఎవరో ఏదో ప్రెసిడెంట్ చేశారంటే నాకు అనవసరం నిన్ను గాని అమ్మను గాని చెల్లిని గాని ఎవడన్నా ఏమనంటే నరికేత్తా అంతే ఈ పౌరుషం చదువులో చూపించవా వీరబాబు అన్నం తినకుండా వెళ్ళిపోతున్నావేంట్రా నాకు ఆయన పెట్టాడుగా చాలు ఆయనకు పెట్టు తింటాడు ఎందుకండి ఎప్పుడు వాడు అన్నం తింటున్నప్పుడే తిడతారు చూడండి అన్నం మధ్యలో మానేసి అలా వెళ్ళిపోయాడు మధ్యలో మానేసి వెళ్ళిపోయాడా అటు చూడు తింటే తిన్నాడు వండి పెట్టా నేను ఉన్నానుగా మీకెందుకు మీరు తిందరగా రండి పిచ్చిదాన నాకు మాత్రం ఆడంటే ప్రేమ లేదేమే ఆడు మన కడుపును పొట్టకపోయినా అన్నయ్య వదిన చనిపోయిన కాడి నుంచి ఆయన కంటికి రెప్పలో చూసుకుంటున్నాం అది కాదని అబ్బాయి లేనిపోయిన గొడవలో తలదూర్చి ఆడు ఎక్కడ ప్రాణాల మీద తెచ్చుకుంటాడా అని ఆడికి మనం అంటే ప్రాణం అండి ఎవరు మనల్ని పల్లెత్తు మాటన్నా తట్టుకోలేడు అలాగే భోంచేసి వస్తామని చెప్పు సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్ ఎవరు టెన్షన్ పడకండమ్మా నేను వచ్చాను కదా ఒరే గుమ్మత సతీష్ ఈ లంకపల్లి మొత్తం మీద ఇంగ్లీష్ లెటర్ సింపాలన్నా చదవాలని ఈ బుల్బాబుడలో ఇలాగే రే చెప్పడానికి నువ్వు కరెస్ట్రా తెలుసులావా చదవటానికి మా ఎర్రబాబు వస్తాడు రే ఇదేంటో తెలుసా తెలుసురా గవర్నమెంట్ వాళ్ళు రేషన్ బుక్ అయితే తెలియదు అన్నమాట పాస్పోర్ట్ ఎల్లెహ ఈ తొక్కలో పాస్పోర్ట్ మా దొడ్లు గడిగి సత్తిగాడికి లేదా వాడు దుబాయ్ రాలేదన్నరా రే నాకు ఇంగ్లీష్ రాదని మీ ఫీలింగ్ కదా చూపిస్తాను చూడండి నా పెతాపం బూస్ట్ ఈస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆ ఎనర్జీ విస్పర్ No tension. Wherever you goes, our networks follows you. అచ్చు మాకు తెలదేటి రోజు టీవీలో చెడవటింగ్లు రేవి టీవీలు బాగా సీప్ అయిపోయి అర్థం కాకపోయినా చూసేస్తున్నారు ఏంట్రా దశరథ రామయ్య గారు అల్లుడు అని ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు ఇంతకు ముందు పోలియో చుక్కలకు బదులు పురుగుల మందని చదవాలా అది తీసుకెళ్లి చేలో చల్లితే ఉన్న పురుగులు బలిచిపోయి అసలు మందు చల్లితే పురుగులేమి చావట్లేదు నాన్నగారు రాలేదా పోయారు కదా మా నాన్న రాలేదులే లెటరా ఇంగ్లీష్ ఎప్పటికి ఇంగ్లీష్ అమ్మా అంత బీజీ కాదు నీకు కష్టమే వస్తే ఈజీగా ఉంటది ఏంటి బాబు గుట్టుకలు మింగుతున్నావు త్వరగా చదవరా కలిపి రాతలు ఉందరా మామూలుగా ఉంటేనే చదవటం కష్టం ఇది కష్టమే అలాగా ఒక పని చేయరా ఏంటి ఈ లెటర్ వచ్చిన ఆఫీస్ ఫోన్ చేసి దీని మ్యాటర్ ఏంటో కనుక్కుంటాను కానీ అలాగే ఈ లోపు ఏదో ఒకటి మేనేజ్ చేయి ఓకే ఓకేనా
మైక్ టెస్టింగ్ మనో నోరిపితేని ఇంగ్లీష్ రా అవునవును అంతా నీ అభిమానవరా టెస్టింగ్ ల్యాబ్ ముందు మ్యాటర్ చెప్పా కుళ్ళు మరే టు ద ప్రిన్సిపల్ తెలుగులో గౌరవనీయ లేన ప్రెసిడెంట్ గారికి అలా స్కూల్ కి పంచాయతీకి సంబంధం ఏంటి రే ఈ మధ్యలో నువ్వు ఉండు బావా దాని అర్థం నేను చెప్తాగా జడ్పిహెచ్ స్కూల్ పక్కన ఉన్న పంచాయతీ ఆఫీస్ తూర్పు గోదావరి జిల్లా లంకపల్లి అని దాని అర్థం కదరా ఒరే బుల్లిగా అదిగో స్కూల్ ఇది పంచాయతీ ఆఫీస్ అది కూడా తెలియదు నీకు కంట్లో రెస్పెక్టెడ్ సార్ ఐఎమ్ ఎర్రబాబు ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్ ఐఎమ్ సఫరింగ్ ఫీవర్ ఐ వాంట్ లీవ్ థ్యాంక్ యూ యువర్ సిన్సియర్లీ ఎర్రబాబు 8th క్లాస్ బి సెక్షన్ రోల్ నెంబర్ 52 ప్రెజెంట్ సార్ ఐ బాబాయ్ బాబోయ్ తడిగుడ్డతో గొంతులు కోసి రకమేడు ఎప్పుడో 8th క్లాస్ లో ఇడి రాసిన లీవ్ లెటర్ మీ ముందు చదివించు చేస్తాడా హా నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరారా అలాగే ఆ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన ఊరికి తొందరలో గవర్నమెంట్ రోడ్లు ఎంతుందంట చూసావా ఇంత పెద్ద మ్యాటర్ రెండు మొక్కలు ఎలా చెప్పాడో ఎర్ర బాబు ఊరికొక్కడిని ఇలాంటి మొగడు ఉంటే చాలరా మీరంతా ఆడవాళ్ళు అయినప్పుడు మొగడు అవసరమే ఏడిసేవలే అందరు తప్పుకోండి ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్ రే ఎర్ర బాబు అన్ని రోజులు నీ అనుకోకరా ఇరికిస్తా దొరుకుతావు కదా ఒరే రాముగా నువ్వేం బాధపడమాక వాడు మన మీద చేయి చేసుకుంటాడరా వాళ్ళ వాడు మనం తెలిపోవాలంతే అని రాని చూసుకున్నా అసలు ఈడేమన్నా ఈ ఊరికి హీరో అనుకుంటున్నాడా నిన్నటి నిన్న ఈ రాముగాన్ని చితకబాదాడు వీళ్ళిద్దరిని ఉత్తిపుణ్యాన్ని కొట్టాడు ఎరా మిమ్మల్ని ఉత్తిపుణ్యాన్ని కొట్టానా సారాగా తిన కొట్టాను చెప్పు ఆ కాతే ఏంటంట జనాలు తాగట్లేదా పక్కూరు పోయి మరీ తాగుతున్నారు పాపం అందరం పోయి ఏం తాగుతారులే అని నేనే మనుళ్ళో కాయమన్నాను నేనేం చేసినా జనం కోసమే కదా ఎరా చంప పగిలిపోతుంది తప్పు చేసేది కాక తప్పుడు కుతులకు వస్తావా ఊరుకొని దశరామయ్య గారు ఏదో చిన్నతనం తెలియక అబ్బో నేను చిన్నాను పెద్ద ఎదవ నాటకాలు అడమాక ఇలా నాటకాలు ఆడే నాకు రావాల్సిన ప్రెసిడెంట్ పోస్టు నువ్వు కొట్టేశావు చూస్తా నీ సంగతి ఎర్రబాబు గారి సంగతి ఇంకెన్నాళ్ళు ఈ పెద్ద ఆయన చూసుకుని ఎగిరి పడతారో నేను చూస్తా ఏంట్రా నువ్వు చూసేది ఎల్లా ఎల్లవాయ్ తాడు బొంగరం లేని అనాథ ఎతవ్వి తమ్మిడికి పనికిరానోడివి నీతో నాకు మాట్లాడరా చర్మతి ఇంకొక మాట మాట్లాడేవో నేను చేస్తానో నాకు తెలియదు ముందుకు చెప్పి పోతాములే రండిరా ఆగదా బాబు ఎక్కడికి వెళ్తున్నావు దశరథ రామయ్య గారి మనవరాలు లండన్ నుంచి వస్తుందంట వినపట్ల దశరథ రామయ్య గారి మనవరాలు లండన్ నుంచి వస్తుందంట వినపట్లేదు గట్టిగా చెప్పురా దశరథ రామయ్య గారి మనవరాలు లండన్ నుంచి వస్తుందంట ప్రయాణం బాగా జరిగిందంట బాగా జరిగింది అత్తయ్య అమ్మ నాన్న ఎలా ఉన్నారు ఫైన్ తాతయ్య ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ లో మాట్లాడుకుంటున్నా కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను చాలా పెద్దదారి అయిపోయావమ్మా ఏ యు ఆర్ వెరీ పిగ్ పూజ వాట్ పిగ్ గా నో పిగ్ బిగ్ బిఐజిహెచ్ ఇంతకి ఈయనెవరు తాతయ్య ఇతను నీకు మావయ్య అవుతాడమ్మా మన ఇంటల్లుడు ఇల్లరికం యా ఇల్లరికం ఇస్ ఇట్ క్వాలిఫికేషన్ yes I am house husband like housewife some great fellows like me టిప్ సుల్తాన్ అశోక్ చక్రవర్తి అండ్ పేచ్ తోకల ఆ ముందోళ్ళు ఏమో గానీ వీడు మాత్రం పిచ్చి తోకల వద్దు నీకు అక్కర్లేదమ్మా ఈయన తాతయ్య ఇతను చలపతాది నీకు బాబాయ్ అవుతాడు ఓ బాబాయ్ అయ్యో సారీ బాబాయ్ కొంచెం లావ్ అయితే ఐడెంటిఫై చేయలేకపోయా లావా పాడా గంజి పెట్టిన చొక్క అమ్మా ఎంపీ చొక్క ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అదే మాజీ చొక్క వీడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఏంటి మన పంచాయతీ మెంబర్ కింద కూడా ఓడిపోతేనే ఇంట్లోనే ఎగస్ పార్టీ ఉంటే ఇంకా మేమేం గెలుస్తాం ఇవన్నీ నీకు ఎందుకమ్మా నువ్వు ఈ అమ్మాయి నా కోళ్ళు నా పెళ్ళం నీకు పిన్న అవుద్ది పేరు శాంత నాకు మగుడు పేరు లక్ష్మి నీకు బ్యానర్ వీళ్ళిద్దరు కూడా నీలాగా నాకు మనవరాళ్ళు దీప శ్వేత రామ మర్చిపోయాను పూజాయ్ మీ నాన్న లండన్ తీసుకెళ్తానడు నీతో కానీ వీసా పంపించాడా అదేమన్నా చేసా అనుకున్నామండి కొట్లో నుంచి అట్టుకొచ్చేట ఈయన పేరు ఆదినారాయణ నాకు బెస్ట్ ఫ్రెండ్ అమ్మా చాలా మంచి మనిషి పైగా ఈ ఊరు ప్రెసిడెంట్ కూడా ఓ నమస్తే అంకుల్ నమస్తే అమ్మా ప్రాణాలు బాగా అలసిపోయినట్టున్నావు పదండి యా కట్ చేయరా ఛాన్స్ అయిపోయింది కట్ చేసి ఏయ్
బావ చెప్పడం మర్చిపోయాను. ఊర్లోకి లండన్ పిల్ల వచ్చిందంట, సూపర్ ఉందంట, ఊరంతా తెగ చెప్పుకుంటున్నారా. పైగా బావ ఆ పిల్ల ఇంగ్లీషు షేమ్ నీలాగే నవ్వులేస్తుందంట. నీ అంత కాదులే పెట్టి బాబా, నవ్విలేస్తే మనకంటే ఊదేస్తే మనకంటే యాదవ సోదా ఆడండహ. ఎంత మాట అన్నావు బాబా, ఊర్లో కొత్త ఫిగర్ వచ్చి మన కంట పడిపోతే ఏం బాగుంటుంది బావ. ఓ పాలు తోడతాం బావ, ఇంగ్లీష్ ఫిగర్ కదా చూడటం అమ్మగారు రమ్మంటున్నారండి. అమ్మా అమ్మా ఏంటా రమ్మన్నావంట? ఏమి లేదురా ఈ జున్ను. ఇప్పుడు మాకు ఎందుకులేండి మీ అభిమానులు? దశరథరావు గారింటికి తీసుకెళ్ళిస్తావని. నేనివ్వడమంటే పనివాడికి ఇస్తాడు, వెళ్ళి ఇచ్చొస్తాడు కదా. సరే మీరు ఎలాంటి అమ్మా, మేము చూసుకుంటాం కదా, మేము ఇచ్చొస్తాం. ఇప్పుడు ఆ పికర్ని చూడాలనుకున్నాం కదా, ఈ వంకత వెళ్ళి చూసొద్దాం. ఒక్క ఆడు దానికి ఎర్రబాబు వెళ్ళి జున్ను ఇచ్చటయా? మేము మళ్ళీ చూసి కాదండి, ఆ లెంక చూసి. అమ్మాయి పూజా, ఐఎమ్ ష్యూర్ ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ మోర్ ఎక్సైటింగ్ హియర్. అదేంటి బా అమ్మాయి తెల్లగా ఉంది? యాదవ లండన్ వాళ్ళు తెల్లగా ఉంటారు, అందుకే వాళ్ళు తెల్లవాళ్ళు అంటారు. ఏమీ తెలీదు, నీ అంత లోకజ్ఞానం లేదుగా. ఏంటి తాతయ్య పిలిచావు? ఎప్పటి నుంచి ఓ పగటి వేషగాలది చూడాలనే దాని కదమ్మా నువ్వు. అదిగో చూడు తాతయ్య, పొగటి వేషగాళ్ళు కాదు ఎర్రబాబు ఆడి ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వా? మరి ఆ బట్టలేమిటి ఆ చేతిలో క్యారీరా? లండన్ నుంచి మీ మనరాలు వచ్చింది కదా, మా అమ్మ జున్నిచ్చిరా మందే. అమ్మా పూజ, మనం వచ్చినప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ అని ఒక అతను నీకు పరిచయం చేశానే, అతను కొడుకమ్మ వీడు. వాళ్ళమ్మ నీకేదో జున్ను పంపిందట, వెళ్ళి తీసుకో అమ్మా. ఎక్కడికి వచ్చేస్తుంది? హాయ్ హాయ్, ఐ యామ్ పూజ. హాయ్ హాయ్ రెడ్ బాబు. రెడ్ బాబు? యా రెడ్ బాబు. ఎడ్ బాబు చంటి చంటి రామ్. హాయ్ రంగడు. బుజి బజ్జి. నా బజ్జి బుజి. బుజి బుజి. ఆఫ్టర్ అంటే తర్వాత. జున్ను మై మమ్మీ గివ్ యూ టేక్ మమ్మీ గివ్. అమ్మా పూజ, తాతయ్య ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగోడు వీడు ఒక్కడేనమ్మా. అవునండి, మా వాడు ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల నుంచి చదివి ఇంకే చదివిందండి. బాబు టీవీలో ఇంగ్లీష్ వార్తల్లో తెగ మాట్లాడేస్తాడు. యా నౌ ద విలేజ్ టెంపరేచర్ ఇస్ మినిమం 20 డిగ్రీస్, మాక్సిమం 25 డిగ్రీస్. టుడే న్యూస్ దట్స్ ఆల్. ఓకే, ఆల్ యు విలేజ్ పీపుల్ హూ నో టు స్పీక్ ఇంగ్లీష్ సో ఫ్లూయెంట్లీ డోంట్ నో హౌ టు క్లోజ్ ద జిప్. యా వాట్? యా యా రియలీ రియలీ యా. Are you sure? Sure, yeah. ఏమిటమ్మా నవ్వుతున్నావు? చదువుకున్న జిప్పేసుకోరంట. బాబు ముందు ఆ ప్యాంట్ జిప్ అంటేసుకో. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము! ఆ పిల్ల లండన్ నుంచి రానేలా వచ్చినది. మీ మాత ఆ పిల్లకు జున్ను ఇవ్వమనలేలా ఇమ్మన్నది. కార్యము ముగించుకొని రాక మనము ఎదవసొల్లు వేయనేలా వేసితిమి. ఆ సమయమునందు మీరు డ్రాయర్ లేకుండా ప్యాంటు వేయనేలా జిప్పు మరవనేలా మరిచితిమి. అది చూసి ఆ పిల్ల నవ్వనేలా మీకు ఎక్కడో మండనేలా మనకి ఇన్ని కష్టములు రానే. నేను పైకొస్తే మీ బుర్రలు పగలనేలా పగిలినది. నాకు కింద పైనగా లేనేడుస్తుంటే జోకులేస్తావంట్రా? ఎంత మాట అన్నావు, నీ మంట మా మంట కాదా, మా మంట నీ మంట కాదా, టోటల్గా ఈ మంట మనందరిది బా. ఎలాగైనా సరే మనము ఆ పిల్లల మీద కక్ష తీర్చుకోనవాలి. మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికాడు అనమాట. భీముడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెలికి తిరిగిపోతా? ఒప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూపిందామని వెళ్తున్నాను. అనమ్మా ఆ డాక్టర్లకి ఏం తెలుసు, నాటు వైద్యం. నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటి కదా, ఏదో ఒకటి చేయను. నిజమే పూజ, నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటండి పురుగుల మంది వాసన వస్తుంది? పురుగుల మంది వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగెత్తిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగని పొట్ల పురుగులు సత్తాయి, నువ్వెలా సత్తావు? అయి బాబో ఇందాక నేను ఇప్పుడు నొప్పిక్కుపోయిపోయిందయ్యా. నొప్పిక్కుపోయిందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి రెండు పురుగులు తినే, బ్యాలెన్స్ అయిపో. పూజ నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా. నీకు కొంచెం లూస్ అని చెప్పాడు. అంతేలే, ఇల్ రకం అల్లుడు అంటే అందరికి లోకువెళ్ళే.
ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకు ఎల్లప్పుడూ విస్పర్స్, నో టెన్షన్ తోడుగా ఉండాలి. చిచ్చి, ఇంగ్లీష్ కదా, ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గారు పొద్దుటే ప్యాకెట్ ఎత్తున్నాడు చూసావా? దట్ జున్ను పట్టుకొచ్చినాడు. రే ఎర్రబాబు, నిన్ను ఎలా ఇరికిత్తన చూడు. అదా ఇదేంటి, ఒడ్డు మీద బట్టలను తాకట్టేస్తున్నావు, సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు, నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరే కానీ ఇందాక కౌంట్ సంగతి ఏట్రా, ఇదిగో తీసుకో. రే ఎర్రబాబు, ఏట్రా బులిగడి వయసులో ఉంది, ఇప్పుడు ఎందుకు వస్తాడరా? రే ఎర్రబాబు, నేను నువ్వు ఇచ్చిన జిన్ చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ, నిన్నటి నుంచి తెగ సంపేస్తాందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తాడనే దాంట్లో తిరుగులేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా చదువుకారేగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. కమ్ ఆన్ ఎర్రబాబు, నన్ను చూస్తావేరా, చెప్పరా. తప్పదా, చెప్పరా, చెప్పు. జున్ను అండి, జున్ను. జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, యాడ్ సమ్ బటర్ మిల్క్. నైట్ స్లీప్ స్లీప్ స్లీప్, మార్నింగ్ బికమ్ టైట్. ఓకే, ఐ నో హౌ టు మేక్ కర్డ్, బట్ ఐ వాంట్ టు నో అబౌట్ జున్ను. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు. జున్ను గురించి అడుగుతుంది, చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే, ఇప్పుడు జున్ను గురించి చెప్పు. ఇరగే, చెప్పేనా? చెప్పేయ్, చూడు, చెప్పు. ఫాలో మీ ప్రెగ్నెంట్ బఫలో. ఇట్ డెలివర్స్ కమింగ్ స్మాల్ బఫలో. కరెక్ట్. You take this buffalo, milk. And you take another buffalo milk. Not this buffalo, another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Then, you put after 15 minutes, small bellum unda. What is bellum? English lo cheppa. Brown sugar. Brown sugar? Not that brown sugar. You put some pepper. It is burning. Boil. After 1 hour, next 1 hour, it become tight. That is called junnu. Last day, నిన్న తిన్నావే జున్ను, ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది? మరి లేకపోతే మీ ఊరు చేసింది గేదె జున్నులా లేదు గేదె పేడలాగా ఉంది పెంటలో. ఇంగ్లీష్ రెండోసారి అవమానం. నో, సెకండ్ ఇన్సల్ట్. అందరూ రెడీ అయ్యారా? ఇంకా పూజ రెడీ అవ్వలేదు మావయ్య గారు. రెడీ అవ్వలేదా అమ్మా? పూజ తొందరగా రమ్మా. వస్తున్నా తాతయ్య. అక్క బలే ఉంది కదా? అవును. ఎలా ఉన్నాను? నిన్ను ఇలా చూస్తుంటే నాదిస్తే తగిలేలా ఉందమ్మా. తాతయ్య, నాకు ఈ లంగవాణి బాగుందా? తాతయ్య, నేను ఇలా లంగా ఒడిలో చూస్తుంటే మీ నాయనమ్మ గుర్తొస్తుందమ్మా. నాయనమ్మకి ఎంత ఓపిక ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది తాతయ్య. ఏమ్మా? ఈ నగలు ఎలా మోయగలిగేదోనని ఎంత చెప్పినా వినకుండా అత్తయ్యే ఈ నగలన్నీ పెట్టింది. సరేనమ్మా, నువ్వు ఎన్ని మోయగలిగితే అదే పెట్టురా. ఏడురా, ఎక్కడ కూర్చున్నావు? మీరు వెళ్ళరండి గుడి దాకా వచ్చి గుళ్ళో రాండి. నువ్వు పదరా, పదరా అన్నయ్య. చూసి కదా ఇలా తయారైంది. ఆహా, గుడి
చుట్టూ తిరగొద్దాం రా అక్క. అలాగే తొందరగా చుట్టరమ్మా, హార్ట్ టైం అవుతుంది. సరే పద. అలాగే అమ్మా, దశరథ రామయ్య గారి మనవరాలు లంగా ఉన్నీ ఎంత బాగుందో చూడు. హలో అంకుల్. బాగున్నావు అమ్మా? బాగున్నాను ఆంటీ. హలో ఎర్రబాబు, హౌ ఆర్ యూ? హ్యాపీస్. మా ఎర్రబాబు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, ఇంటర్మీడియట్. నాకు తెలుసు, అతను ఇంగ్లీష్ లో మాస్టర్ అని కూడా తెలుసు. అమ్మా ఇప్పుడు ఉపరిశోధ అవసరం అంటే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు పదమ్మా పూజ టైం అయింది. నీకు పెరగలా చేస్తారో తెలుసా? తెలీదే. ఎలా చేస్తారబ్బా? టేక్ సమ్ మిల్క్ అండ్ యాడ్ సమ్ మోర్ బటర్ మిల్క్ నైట్ స్లీప్ మార్నింగ్ టైం. This is called curd. అరే మామా, ఇంత చిన్న పిల్లలు నిన్ను అవమానించడమా? నేను తట్టుకోలేకపోతున్నా. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. మరి జున్ను ఎలా చేస్తారు చెప్తా? జున్ను ఎలా చేస్తారంటే జున్ను గురించి నేను చెప్తానే. నీ సావు ఈ సమస్యకి పరిష్కారం కాదురా. మరేంటి దాని సంగతి? నేను చూస్తాను. చాలా తప్పు చేశావమ్మా. తప్ప తప్పున్నారా? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఎర్రబాబు గురించి, వాడి కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. వాడు ఎంతో మంచివాడమ్మా. ఊరూరంతా ఎర్రబాబు మంచోడు, ఎర్రబాబు మంచోడు అనుకోలేనే కదా. ఎలా చేసావు? ఆ సమయంలో ఎర్రబాబు ఒక్క క్షణం లేచేసినా ఏం జరుగుండదో తెలుసా? అమ్మాయికి ఏం జరిగితే మనకెందుకురా? నోర్మయ్యా, ఒక ఆడపిల్ల ఓణిగాలతో సోతా ఊరుకోమంట? సాటి మనిషి కష్టాల్లో ఉంటే వాడు చూస్తూ ఊరుకోలేడమ్మా. మన ఊరన్నా మన ఊరు మనుషులన్నా వాడికి ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు తెలిసి వాడు ఒక్క తప్పు కూడా. ఇక నుంచి అమ్మాయికి మనకు సంబంధం లేదురా. ఈసారి కనబడినా మాట్లాడదా? నా మీద ఒట్టేంట్రా, ఇంకెప్పుడు అమ్మాయి కనిపించినా మనం మాట్లాడకూడదు. నీ మీద ఒట్రా. హాయ్. హలో. సారీ సారీ సారీ, జరిగింది ఏదో జరిగింది, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఏమంటారు? మూడు సార్లు సారీ చెప్పింది. నీ అయ్యా నా మీద ఒట్టేశారా? అవును, నీతో మాట్లాడలేదు. బాగా ఆలోచించండి, నాతో ఫ్రెండ్షిప్ చేశారంటే మీకు చాలా చాలా గిఫ్ట్లు ఇస్తాను, ప్రామిస్. ఏ పాపం, ఎందుకు అమ్మాయిని చూస్తుంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుందిరా? ఆయన ఎర్రబాబు గారితో తిరిగి తిరిగి బోర్ కొట్టేసింది. అమ్మాయితో స్నేహం చేస్తే చాక్లెట్లు బిస్కెట్లు బోర్లు ఇస్తుందిరా? అంతే కదరా, ప్యాకెట్ డబ్బులు కూడా ఇస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తారా? ఓకే, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఎర్రబాబు, నువ్వెళ్ళి అడుగు. ఎర్రబాబు, ఎర్రబాబు ఏంటమ్మా ఎగస్టాలు మాట్లాడుతున్నావు? అంతొద్దు. నీకంత లేదమ్మా, నీకు ఇంగ్లీష్ రాదన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడేది బట్లర్ ఇంగ్లీష్ అని నీ ఫ్రెండ్స్ తో పాటు ఊరు మొత్తం చెప్పాను అనుకో, నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏమంటావు? అంటావు నువ్వు ఫ్రెండ్షిప్ చేయమని అంతగా బతిలాడాలంటే? అయినా మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అరే ఫ్రెండ్షిప్ అంటే అలా దూరంగా ఉండకూడదు, దగ్గరకు వచ్చి కలిసిపోవాలి. రండి. థాంక్స్.
कुछ कुछ नीली मेघाला कुछ गाली केरटाला कुछ नीडलो सागे नींद चली में आनंदम देखो किलला हाय किला किलला स्वरमुले पलके चिलिपि स्नेहमे संतोषम నీలోనా చింతే పొందు క్షణానా ఎంతో మంది ఏలన్నా ఒక నేస్తం చాలన్నా చిత్తూరు నాకు వెళ్ళినప్పుడు వెళ్ళావు ఏమన్నా డైరెక్షన్ చేసావు లేదా నేను డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యరా ప్రొడ్యూసర్లు రెడీగా లేరు చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా అందుకని పెద్ద కథ తయారు చేస్తున్నాను చిరంజీవి గారితో డైరెక్ట్ చేద్దామని మరి పావరం తెలియ చిరంజీవి డైరెక్ట్ గా తెలిసేటరా బలెటెడు నాకు తెలియపడి ఆయనకి నేను తెలియదు కానీ అయినా మెగాస్టార్ అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందే ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అప్పుడు సినిమాలు చూడటం మానేసావరా ఈ మధ్యలో అన్ని కవర్ చేయడానికి నీకు బ్లూ ఫిల్మ్ తీసుకొచ్చాను నేను కూడా చూస్తామాయా నీకు లైవ్ చూపిస్తాను రే నీకేం తెచ్చినా చూడు ఏ కంపెనీ మాయా వైజయంతి మూవీస్ ఇదేంటి పేరున్న కంపెనీ లేను కన్ఫ్యూజ్ అవ్వకు ఈ గొలుసు ఎలా ఉందమ్మా చాలా బాగుంది ఎక్కడిది మావయ్యా పూర్ణోదయ కంపెనీ ఇది పేరున్నదే అకయా ఇది ఎలా ఉంది వెంకటగిరా గద్వాలా అంజనా ప్రొడక్షన్స్ చిరంజీవి కంపెనీ ఇలాంటి చీరల పేర్లు ఎప్పుడు వినలేదే ఇది సూపర్ గుడ్ ఏంటి మాయా అన్ని సినిమా కంపెనీల పేర్లు చెబుతున్నావు రే నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా అప్పుడేనా ఇంకా రెండు సబ్జెక్టులు ఉన్నాయి మావయ్యా అంత మేనమాం పోలిక బాగా స్టడీ చేస్తే గాని ఎందులోకి దిగడీడు దిగడు అది ఇంటర్మీడియట్ పాస్ అవడం సినిమా డైరెక్టింగ్ చేయడం రెండు జరిగే పని కాదు చెప్పిన దాంట్లో మొదటిదే కరెక్ట్ ఊరుకమా ఆయన మాటలు పట్టించుకోవాలి నువ్వే నేను కాదు రామా బావా ఎవరి అమ్మాయి మన దశరథరావు గారు మనరాలు రా లండన్ నుంచి వచ్చింది ఓ విదేశీయా ఏంటంటే ఇది సన్బాత సన్బాత్ అంటే ఏంట్రా అది సన్బాత్ అంటే సన్ను బాతు మాయా అక్కయ్య సన్బాత్ అంటే వీడికేమవుతాడు కొడుకు సన్ నువ్వేం చేస్తున్నా స్నానం చేస్తున్నాను బాత్ అది సన్బాత్ అంటే అదే అది కాదు అదేంటి మాయ నువ్వు నాకు అలా చెప్పావు అత్తగారు అలా చెప్పింది హా బాబా బాబా ఈ తల స్నానం ఎవడ కనిపెట్టాడు కానండి
ఆడు నాకు కనపడాలా? అంతర్వేద్యాతలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాను ఏదోనే. నీకు విషయం చెప్పనయ్యారా బాబు, మీ ఇంట్లో అట్మాస్ఫియర్ చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా, ఐ మీన్ ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? నాకు అలా ఉంటే చాలా చాలా ఇష్టం. అఫ్ కోర్స్ మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది అనుకో. ఏమైనా లండన్ లండనే, ఇండియా ఇండియానే, ది గ్రేట్ ఇండియా. ఓ పని చేయండి, అయితే ఇండియాలో ఎవడాకుండా చూసుకొని పెళ్లి చేసుకోండి. పెళ్ళంటే గుర్తొచ్చింది, మీ అమ్మ నాన్నది ఎర్లీ మ్యారేజా? అంటే చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నారన్నా, ఎందుకు వచ్చిందండి మీకు ఆ డౌట్? ఆహా, వాళ్ళని చూస్తే చాలా చిన్నగా ఉంటారు. వాళ్లకు నువ్వు కొడుకంటే అసలు నమ్మలేకపోతున్నాను. నమ్మొద్దు. వాట్? హాయ్, వాళ్ళు మా అమ్మ నాన్న కదా పూజ, మా బాబాయ్ పిన్ని. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయారు, అప్పటి నుంచి బాబాయ్ పిన్ని నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఒకవేళ మా అమ్మ నాన్న బతుకున్నా అంత బాగా చూసుకునేవారు కదేమో. నీకు విషయం తెలుసా, నేను ఇప్పటివరకు అనాథ అనే ఫీలింగు ఎప్పుడూ రాలేదు. ఈవిడేంటి అలా ఉంది? ఏమండి, నాకే ఫీలింగ్ లేదు, మీకు ఎందుకంటే అంత ఫీలింగు. అక్కడ మంచి చిత్రం జరుగుతుంది, చూపిస్తారండి. అబ్బా రండే, మీరు ఇంతవరకు ఎప్పుడు చూసిండ్రు? ఎక్కడికి రా బాబు. ఏంటి నా మాట ఇను? పర్వాలేదు లేవే, ఎవరైనా చూస్తే బాగోదు మామా. అలా కొట్టేమిటి పూజ, వాళ్ళు ఏదో కాబోయే ముగ్గురు పెళ్ళాలు, అది వాళ్ళ ఇష్టం, తప్పే. అయినా నీకేంటి ప్రాబ్లం, అసలు మతుండే కొట్టావా? సారీ యర బాబు, ఏదో ఎమోషన్లో అలా మిస్బిహేవ్ చేశాను. నీకు విషయం తెలుసా, నేను లండన్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, వీరే మా డాడ్ చక్రవర్తి. మా డాడీకి చక్రవర్తి అని పేరు పెట్టినందుకు చాలా ఆనందపడుతుంటారు. పేరుకి తగ్గట్టుగానే తన బిజినెస్లో ఎప్పుడూ ఇంకొకరి కంటే ఒక స్టెప్ పైన ఉండాలని అనుకుంటారు. బాగా పట్టుదల, ఏమైనా చెయ్యాలనుకున్నారంటే అది జరిగే వరకు ఊరుకోరు. షీఈ్ మై మామ్ మంజుల. లండన్లో ఎప్పుడో సెటిల్ అయినా కూడా మన పద్ధతులని మన సాంప్రదాయాల్ని మర్చిపోలేదు. ఈయన పేరు శ్రీ, ఈయన మన తెలుగువారే. ప్రపంచంలో ఉన్న టాప్ 500 కోటీశ్వర్లో ఈయన ఒకరు. శ్రీగారిని ఒక్కసారైనా కలవాలి, నేను ఆయనంత స్టేజ్కి రావాలని అంటుంటారు మా డాడీ. ఒకరోజు అనుకోకుండా ఆయనే మా ఇంటికి వచ్చారు. రావటమే కాకుండా ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. హి మేడ్ ఎ బ్యూటిఫుల్ ప్రపోజల్. అందుకే మీతో మాట్లాడి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా, అది మీకిష్టమైతేనే. మాట్లాడరే, ఏంటి మీకు ఇష్టం లేదా? అయ్యో మాకిష్టం లేకపోవటమా? ఇంత మంచి మాట విన్నాక ఆనందంతో మాటలు రావట్లేదు. అప్పుడేమైంది, మన రెండు కుటుంబాలు ఏకమవుతున్న ఈ సమయంలో నా బిజినెస్లో మీకు షేర్స్ ఇద్దామనుకుంటున్నాను. పెళ్ళైన మరుక్షణం వి ఆర్ ఆల్ బిజినెస్ పార్ట్నర్స్. థ్యాంక్స్ అండి, నా కళ మీ రూపంలో నెరవేరుతుంది, నేను చాలా అదృష్టవంతుడిని. నేను కాదా అదృష్టం తెచ్చింది, మీ డాటర్ తెచ్చింది. ఒక్క చూపులోనే మీ అమ్మాయి మా విక్రమ్కి అంతగా నచ్చిందంటే షీ మస్ట్ బి వెరీ స్పెషల్. మీ పూజేది ఎక్కడ? పూజ హాలిడే టూర్లో ఉందండి. ఖుషిగా ట్రై చేయి కొలంబస్.
తెలీదండి, పూజకిలా సడన్ గా పెళ్లి విషయం చెప్తే ఒప్పుకుంటుందా? దాని ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి ఏమంటుందో ఏమో, అదేదో మీరే చెప్పండి. మంజులా, శ్రీగారితో సంబంధం అంటే లండన్ న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజీ న్యూస్ లాంటిది. ఈ పెళ్లి విషయం చెప్తే మన పూజ సంతోషంగా ఒప్పుకుంటుంది. నువ్వే వరి అవ్వకు, నేను కన్విన్స్ చేస్తాగా. విక్రమ్ ఇంకా రాలేదేంటి? హాయ్ అంకుల్. హాయ్ విక్రమ్, కమ్ ఆన్. హౌ ఆర్ యు బాయ్? ఫైన్. షీస్ మై వైఫ్ మంజులా. నమస్తే. హాయ్ ఆంటీ. ప్లీజ్. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? నో, ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. అంకుల్, స్ట్రైట్ టు ద పాయింట్, నేను పూజతో కలిసి లండన్ చూడాలనుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ విత్ యువర్ పర్మిషన్. విక్రమ్ ఏ విషయమైనా సరే మొహమాట లేకుండా మాట్లాడతాడు. యు నో విక్రమ్, మా పూజ కూడా అంతే, ఏ విషయమైనా సరే మొహమాట లేకుండా మాట్లాడుతుంది. హాయ్ డాడ్. ఓ కమ్ ఆన్ డియర్. హాయ్ పూజ. ఆ పూజ, హి ఇస్ మిస్టర్ విక్రమ్. హాయ్. హాయ్. షీ ఇస్ మై డాటర్ పూజ. పూజ, విక్రమ్ అంటే శ్రీగారు అని చెప్పాను చూసావా? ఓ, I know the Fortune 500 man. Right. See, Pooja, Vikram manakosam USA nunchi vachadu. Taneemo London chudalanukuntadu. Naakemo busy ga unnanu, meetings avi unnai. No problem, Dad. I'm free today. Nenu company isthanu. Oh, my dear. See, Vikram, that is my Pooja. Pooja, London lo unna all important tourist places ane mana Vikram chupinchali. Okay? Yes. Do it. చూడు పూజ, నీకు విషయం చెప్పాలి. నువ్వు నాకు నచ్చావు. జస్ట్ స్టాప్ ఇట్. వాట్ డు యు మీన్? వాట్స్ రాంగ్? హే, వాట్? వాట్స్ రాంగ్? విక్రమ్, జస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ అవే ఫ్రమ్ మీ అండ్ బిహేవ్ యువర్సెల్ఫ్. హావ్ సమ్ ఫన్. డోంట్ టచ్ మీ. యు ఆర్ బిహేవింగ్ లైక్ వన్ సెక్స్ మీడియా. విక్రమ్, విల్ యు? రాస్కల్, వాట్ ఎ షేమ్లెస్ గాయ్. ఐ జస్ట్ హేట్ హిస్ బిహేవియర్ మామ్. సికన్ గాయ్. సారీ పూజ, నాకు ఆ విషయం ఇప్పుడే తెలిసింది. విక్రమ్ అలా బిహేవ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు.
ఇప్పుడే వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి అతని గురించి మాట్లాడతాను. ఓకే? ఏ విషయం? అదేనమ్మా, కాబోయే భార్యతోటి అలా ప్రవర్తించొచ్చని అడుగుతాను. కాబోయే భార్య ఏంటి? అసలు మీరు ఆ విక్రమ్ మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఓ, నీకు అసలు విషయం చెప్పలేదు కదా. మిలినీర్ శ్రీ గారు నిన్ను కొడలుగా చేసుకోవాలనుకున్నారు. మొన్న మన ఇంటికి వచ్చి మరీ అడిగారు. అంటే అన్ని మీ ఇష్టమేనా? అది కాదమ్మా, ఇంత మంచి సంబంధం రావడం నిజంగా నీ అదృష్టం. యువర్ లక్కీ గర్ల్. నేను లక్కీ గర్ల్ అని మీరు అనుకుంటే సరిపోతుందా? నాకు ఇష్టం ఉందో లేదో మీకు అవసరం లేదా? అది కాదమ్మా, చిన్నప్పటి నుంచి నీ విషయంలో నేనేం చేసినా డాడ్ యువర్ సెలక్షన్ ఇస్ గ్రేట్, నీ ఇష్టమే నా ఇష్టం అని కానీ ఈ సంబంధం కూడా అలాగే అంటాం అనుకున్నాను. బట్ డాడ్ నాకు విక్రమ్ బిహేవియర్ నచ్చలేదు. పూజ, డాడీ ఏం చేసినా నీకోసమే కదమ్మా. డాడ్, ఐఎమ్ నాట్ ఎ కిడ్. మీకు నేను చిన్నపిల్లలా కనిపించొచ్చు, బట్ ఐఎమ్ ఎ మేజర్. నాకు తెలుసు నా లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాడు కావాలో. ఓకే? ఏమండి, దాని చిన్నపిల్లలా? మంచుల, ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు తెలిసిందమ్మా, అవును నువ్వు మేజర్వి. చూసావా, తను ఇంకా నేను చిన్నపిల్ల అనుకుంటున్నాను. సారీ అమ్మా, ఐఎమ్ సారీ. అమ్మా, నువ్వైనా అర్థం చేసుకో, ఐ హేట్ దట్ విక్రమ్. పూజా, 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 నువ్వు ఇంకా ఈ మూడ్లోంచి బయట రాలేదంటే నా మీద కోపం పోలేదన్నమాట. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. ఏమీ తినలేదంటాం కాదు, బిడ్డకు దగ్గర ఉండి పెట్టుకోవాలి తల్లి అంటే. పూజ, సరేనమ్మా, ఇక నుంచి నీకు ఇష్టం లేకుండా నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకో. సారీ అమ్మా, సారీ. రా, ముంచెత్త. చూసావా, తను ఇక్కడే ఉంటే తన మూడు ఇలాగే ఉంటుందని నేను ఇండియాకి టికెట్లు బుక్ చేయించానా? అక్కడ చూస్తే ముసలైన తన మనవరాలు చూడాలని ఓ ఫోన్లు, ఇక్కడ చూస్తే తన మూడు ఏమో ఇలా ఉంది. ఓ పని చేయవే, టికెట్లు క్యాన్సిల్ చేయి. డాడీ, నిజంగా టికెట్ బుక్ చేశారా? అంటే తాతయ్య దగ్గరికి? Yes. డాడీ, థాంక్ యూ సో మచ్. మరి భోంచేస్తావా? Come, let's go. Yes. Come on. అందుకే నాకు అక్కడ ఇష్టం లేక ఇండియాకి వచ్చాను. అలాగండి, సర్లేండి, పదండి, వెళ్దాం. నమస్కారం అండి బాబు. నమస్కారం రా. ఏంటే అండి, ఈ చేపలు మీకోసమే పట్టుకొచ్చానండి, తీసుకెళ్ళండి. వద్దురా, ఇవాళ శుక్రవారం నేను తీస్తున్నాను. అదేంటండి, ఇంట్లో ఉండేది మీరే కదండి. ఇంట్లో వాళ్ళు తింటారండి. ఎవడ చెప్పాడురా నీకు నేను ఇంట్లో వంట చేస్తానని? అయ్యి బాబోయ్, గట్టిగా రకండి, ఊళ్ళో ఎవరికి తెలియదు. తెలిసిందంటే మీ పరమే పోద్ది. నీకు కష్టాలు బాగా ఎక్కువైనరా చెప్తా. మీ దగ్గర చేప కొంటానరా, కానీ నువ్వు అబద్ధం ఆడితే చంపేస్తాను. అదేం చేప? శీలావతి అండి. ఇది నిజంగా శీలావతనా? శీలావతేనండి బాబు. ఇది శీలావతి కాదని తెలిస్తే చచ్చిపోతారే. చంపేయండి. ఎంత? ఇదా అండి, 100 రూపాయలు అండి. శీలావతి దీని పొట్టేంట్రా ఎత్తుకుందే? కడుపుతో ఉందండి, జంతీసి ఎప్పుడు ఎట్టేసుకోండి. అదే నన్ను కొట్టారు. నన్ను మోసం చేస్తావరా? నేనేం చేశానండి? ఇదే చేపన్నావరా? ఇది శీలావతి అండి. గర్భవతి నట్టుకుని శీలావతి అని చెప్పి నాకు అమ్మేస్తావా? నా వందలకి అబద్ధాలు చెప్పినందుకు ఈ చేప కూడా అటుకెళ్తాను. ఎర్రే బాబు, ఈ ప్లేస్ అంటే అంత ఇష్టమా? అవును పూజ. ఒక్కడివే కూర్చున్నావు? మనకు కూడా కుత్తత కలపాల్సిన ఉంది. ఈ చెట్టు అన్నా, గోదావరి గట్టు అన్నా, ఎర్రబాబు గారికి చాలా ఇష్టం. హే, నీకు విషయం తెలుసా, నీలాగే నాకు లండన్లో డయానా మెమోరియల్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ ఎంత పనున్నా డయానా బర్త్డేకి కంపల్సరీగా అక్కడికి వెళ్తా. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, రోజు ఎంతెంత బట్టలేసుకుని తోలుబొమ్మలా తయారయ్యేది. ఇవాళ్ళేం టబ్బా చక్కగా మా ఊరు అమ్మాయిలా బుట్ట బొమ్మలా తయారైందని చూస్తున్నా. ఎర్రబాబు ఉత్తరే పూజ, ఆ రోజు నువ్వు గుళ్ళ వేసుకున్నావే, ఆ కలర్ నీకేం సూట్ అవ్వాలా? ఈ కలర్ నీకు బాగా సూట్ అయింది. ఇప్పుడు మా ఊరు అమ్మాయిలా ఉన్నావు. అవును, నీకు విషయం తెలుసా, ఈ ఎర్రబాబు గడికి లంగా ఉండే చాలా ఇష్టం. ఇవాళ లంగా ఉండే వేసావు ఏంటి కదా? నా బర్త్డే. అలాగా, హ్యాపీ బర్త్డే పూజ. ఓ బాలేదు ఇవ్వా. ఎందుకు? వాందావని మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాయించి వెరగొట్టడానికా? నేనివ్వను.
బానే వాయిస్తాను ఒకసారి ఒకసారి ఇవ్వండి. సారీ సారీ నో నో నో. ఎలా అడిగితే ఎందుకు ఇస్తారు? ఇలా లాక్కుంటే గానీ ఎవరు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అయ్యో కృష్ణ, ఇలా వాయిస్తాను కదా మీ ఉద్దేశం. వాయించడం వల్ల ఈ ఎర్రబాబు గారి లెక్కలు వేరే ఉంటాయి. చూడండి నీ వైలిన్. ఏంటి గ్యాప్లో లండన్లో వచ్చేసా? ఈ అరబాబు గడు వాయింతే అంతే. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పనా? ఎర్రబాబు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా? అనే కదా మీరు ఆలోచించేది. ఇది మన టాలెంట్ ఏం కాదు, చిన్నప్పుడు మా బుల్లెంకడగాడు ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు నేర్పాడు. అదే మనం ఇప్పుడు ఆయించాం. ఇదిగో పైన మొబ్బట్టింది, వెళ్దాం పద. అబ్బా రండే, ఫాలో మీ. ఏంటి వీరబాబు సడన్ గా ఇంత పెద్ద వర్షం? ఇక్కడ నిలబండి, రోహిణి కార్తండి, ఎండవాన ఒకే పాలు వస్తాయి.
పూజా ఇలా రామ్మా అమ్మా ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టట్లేదు. ఎందుకదమ్మా? అమ్మా నాన్న గుర్తొచ్చారా? లేదు తాతయ్య, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. అదేటమ్మా, ఈ ఊళ్ళో పుట్టిన మీ నాన్న ఉన్న ఊళ్ళోనూ కన్న తండ్రి దగ్గర ఉండటం బాధగా ఉందనేవాడు. మరి లండన్ లో పుట్టిన నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళాలంటే బాధగా ఉందంటున్నావు. ఈ ఊరు అంత బాగా నచ్చిందమ్మా. అవును తాతయ్య, ఈ అట్మాస్ఫియర్, గోదావరి గట్టు, ఆ చెట్టు. ఆ చెట్టు ఏమిటమ్మా? అదే నువ్వు, మన ఫ్యామిలీ, పిల్లలు, ఈ ఊరు, ఇక్కడ మనుషులు అందరూ భలే నచ్చారు తాతయ్య. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది. అదేదమ్మా ఈ ఊరు గొప్పతనం. అది మీ నాన్న గుర్తించలేకపోయాడు, నువ్వు గుర్తించావు. ఏమైనా నువ్వు రాపోలే కదమ్మా. నువ్వు ఈ ఊళ్ళోనే ఉండిపోవాలంటే ఇక్కడ ఏదైనా మంచి సమాధానం చూసి నీకు పెళ్లి చేస్తా సరి. థాంక్యూ తాతయ్య. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్ అమ్మా. కమాన్ కమాన్, కక్క జాగ్రత్త. అన్ని మన పొలాలే అక్క. హాయ్, ఎంత బాగుందో. సూపర్. అటెల్దామా? మో మేం రామ్, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళు, పడతావు. నేనేం పడను. పడతావా అక్క? షూర్, రండి మా అమ్మ. బాబోయ్ నాకు భయం. ఏమి అవ్వదు, రండి. మేం రామ్. రామ్ అంటే రామ్. చూసారా నేను ఎలా వచ్చానో. రండి అమ్మ. బాబోయ్ మేం రామ్. నేనే వస్తాను. చూసారా అక్క, పడిపోతావు. పూజా, పూజా. అదే తెలియట్లేదు. పూజా, పూజా, పూజా. ఇప్పుడేమైంది? నీ పొట్ట మీద చేయి వేసి నొక్కాడక్క. తర్వాత నీ గుండె మీద నొక్కాడక్క. అవునక్క, నీకు స్విమ్మింగ్ వచ్చు కదా. వచ్చు. ఏంటి, నీకీత వచ్చా?
ప్రతిసారీ తొణికింది ప్రాణం పలికింది గానం సరికొత్తగా ఫలించే నీలయా ఎందుకో ఏమో తొలిసారి కలిసింది స్నేహం తెలిసింది దాహం కొట్టాక కదా ఎక్కడ పోయి నీకు ఇది చలి గీతమో చలి సంగీతమో తొలి మురి పాల జలపాతమో తెలపక తెలిపిన గిలిగింత చెలిపిన వయసున చిగురులు తొడిగెను ప్రేమ నిట్టట్లో నీ రూపమే నిలిచిన కళ్ళలో ఒత్తంతా నీ ధ్యానమే ప్రియా 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 ఇన్నాళ్ళు ఈ అల్లరి లేదులే ముందరా ఈనాడే సరికొత్తగా ఫలించే నీలయా మతిపోయే నాకెందుకో ఇది ఆరాటమో యదమో మాటమో నను ఉడికించు బలాటమో తెలిసెను తెలిసెను ఇది ప్రేమ కలసిన మనసుల కథ ప్రేమ ఇది వరకెరుగనే హృదయపు సరిగమ ప్రేమ కొత్తగా ఫలించే నీలయా పొద్దున్నే యాదవ్ లేరండి ఏంట్రా ఎర్రబాబు గారు మనల్ని చూసి దాక్కుంటున్నాడు అవునరా ఏరే ఎర్రబాబు దాక్కుంటున్నాయంట్రా నేనా దాక్కున్నానా ఎల్రా ఎరా కాదు దూరంగా ఉంటున్నాయండి ఈ మధ్య కొంతమంది కావాల్సిన వాళ్ళు యాదవులకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారులే ఓ అబ్బు మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు యాదవులకు దూరంగా ఉండరా అయినా నీతో తిరగడం మానేసానా ఎంత అయినా చాలా ఎక్కువైందిరా మీరేమన్నా అనుకోండిరా మీ యాదవ స్నేహాలు మానేసి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేద్దాం అనుకుంటాను ఎర్రబాబు నువ్వు పుసుక్కుని ఇంటర్ పాస్ అయితే మా నాన్న నన్ను మీ నాన్న నిన్ను అయినా నేను నడుము బిగించాను ఈ పోరాటం ఆగదు బావా అటు చూడు ఆ చెరువు గట్టుకి చిన్నప్పుడు మన ఇద్దరం ఒకే చెబు ఒకే చెయ్యి పట్టుకొని ఏం చీచి చెయ్యాడి శంభునాదిరా యాతాబా వాడి గురించి ఎందుకులేబా
గుర్తుందే, నీకు దెబ్బ తగిలితే నేను సూపు రాసుకునేవాడిని, నేను సూపు రాసుకుంటే నీకు ఒరే రాస్కర్. గుర్తుందే ఆనాటి ఆ స్నేహమాన పాడండి బ్యా, ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఇదే ఇదే. పాట గుర్తు చేశారు కాబట్టి ఈ పాలకి మీకు కూడా కొంత టైం కేటాయిస్తాలే. ఎంత వెచ్చడి మాట చెప్పావు బా, ఈ శుభ సందర్భంలో చల్లటి బీరు ఓ గడిసే ప్యాకేసుకుందాపా. మీరు జీవితంలో బాగుపడర్రా. మేమే తప్పు చేసాం బావా. చటా తప్ప తప్పున్నారా, మందు ప్యాక. ఒరే మీకు జన్మనిచ్చి మీకు చిన్నప్పుడు బంధువులాగులు తొడిగి వయసు వచ్చాక ప్యాంట్లేసి మిమ్మల్ని కాలేజీలకు పంపించి వాళ్ళ రక్తం ముక్కలు చేసుకుంటారే మీ అమ్మా నాన్న, వాళ్ళ రక్తం రాది. ఒరే ఒరే మీరు ప్యాకాడతారే అవి ప్యాకలు కావురా, మీ అమ్మా నాన్న మాంసం ముద్దలు రా మూర్ఖుడా. మాంసం ముద్దల ఈడయ్యా ఆ రోజు యథా యథా హి ధర్మస్య ప్యాకాటే పవిత్రస్య. ఎక్కడ పేకాట వర్ధిల్లుతుందో అక్కడ ప్రజలు పంటలు పండి సుఖసంతోషాలతో ఉంటారు. అలనాడు పాండవులు పాచికల బదులు ప్యాకాడుంటే పరిస్థితి కురుక్షేత్రం దాకా వచ్చేది కాదు. ప్యాకలు మనకు తోకల్లాంటివి, వాటిని మనతో ఆడించండి ఆడుకోండి. ఇది ముష్టి మూర్ఖులైన మీకు మీ బావ ఎర్రబాబు ఇచ్చే ప్యాకోపదేశం నాయనలారా. అమ్మని ఏరా, మేము తాగేది రక్తము, మేము ఆడేది మాంస ముద్దలతో అని మాకు యదోనీతులన్నీ చెప్తావా? ఆటే రాని మాకు, రాజుది రాణిది ఆసు బోస్ అని మాస మాటలు చెప్పి ఇప్పుడు నేను ఎచ్చక చదువుకొట్ట తొడగొడుతున్నా నడుం బిగించాడు ఊకుంటారు కొన్నావా? అష్ట కష్ట నిష్ట కుష్ట కష్ట దరిద్రుడు. మీరు మారర్రా, వజ్రానికి స్నాన పెడితే మెరుస్తుంది, రాయికి స్నాన పెడితే పగులుతుంది. అందుకే మీరు రాళ్ళు, నేను వజ్రాన్ని. వస్తా. ఏయ్ లండన్ ఏటో తెలుసు? ఏడి చెవులే. ఓకే రాగు. పూజ ఏమిటిది పాలతో? I'm sorry, Pinni. I'm sorry. Sorry, Pinni. శాంతి, ఈ రోజు పూజ కొత్తగా కనిపించడం లేదు. అవును దునయా, పొద్దు నుంచి చూస్తున్నాను, ఏదో పరధ్యానంగా ఉంది. ఈరోజు ఏవైనా సరే ఎర్రబాబుకి చెప్పాల్సింది. అవునరే, ఎర్రబాబు గారు ఏంటి మిమ్మల్ని బొత్తిగా కలవడం మానేశాడు? వాడికి ఈ మధ్య కథ తెవటం ఎక్కువైందరు. వాడు మనతో ఎందుకు కలుతాడు? ఏ రాణి దగ్గర పూజ దగ్గర ఉంటాడు. రాణి ఎవరు? ఏంటి రాణి ఎవరో తెలీదా? వాడు నువ్వు పూసుకొని పూసుకొని తిరుగుతారుగా, రాణి ఎవరో చెప్పలేదా? ప్రయాణానికి ప్రయాణం చూసుకునే రాణి ఎవరు చెప్పలేదంటరా? నవ్వింది చాలు, రాణి ఎవరు? ఈ ఏదో కొరత మాకెందుకమ్మా? ఎల్లు అన్ని అడుగు, మనసు ఇప్పి కవితలు రాసి పాటలు పాడి మరీ చెప్తాడు రాణి ఎవరో. అరటి తోటలో ఉన్నాడు ఇల్లమ్మా. రాణి, స్ట్రైట్ గా నిన్ను మాట్లాడగలుగుతున్నాను, నీ నుంచి నాకు సాయం కావాలి. రాణి నన్ను తెలిపవాలి. అదేంట్రా అలా తలదిప్పుకుంటున్నావు? చెప్పు రాణి, ఎలా చెప్పను? అలా మాట్లాడకపోతే అర్థం ఏంటి? చెప్పు రాణి చెప్పు. పూజ ఏంటి? ఏంటి పూజ ఎత్తుకుంటున్నావు? ఏమన్నా పోగొట్టుకున్నావా? రాణి ఎక్కడ? రాణి గురించి నీకెవరు చెప్పారు? నువ్వు దాస్తే మాత్రం తెలీదా? అది కాదు పూజ, టైం వచ్చినప్పుడు చెబుదాంలే అని. నీకు రాణి అంటే అంత ఇష్టమా? ఇష్టమేంటి పూజ? ప్రాణం. ఈ ప్రపంచంలో బాబాయ్ పిన్న తర్వాత రాణియే నాకు ప్రాణం. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేది, తను ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్ళేవాడిని. చెరుకు తోటల్లో మేమే, చెరువు గట్టున మేమే. ఒక మాటలో చెప్పాలంటే చిలక గోరింకల్లాగా చట్టపట్టాలు వేసుకుని తిరిగాం పూజ. ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, ఒకే దుప్పటి ఒకే దుప్పట్లో పడుకున్నాం పూజ. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే దుప్పటి. చూపించు ఎక్కడ దాచావు, చూపించు. పూజ రాణి ఎక్కడ? రాణి గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోనండి. ఆహా, ఏం చేస్తావు? రాణిని చూపించు ప్లీజ్. Right now, I want to know who is Rani. Tell me. నువ్వు చూడాల్సింది రాణినే కదా, ఇదిగో చూసుకోండి.
ఈ టైంలో జోక్సా? నేను చూడాల్సింది కుక్కని కాదు రాణిని. ఐ వాంట్ టు సీ దట్ రాణి. నేను చెప్పేది దట్ రాణి, అదే దిస్ రాణి. సచిపోయి 2 ఇయర్స్ అయింది. ఎర్రబాబు, నువ్వింతసేపు మాట్లాడింది కుక్కతో, రాణితో కాదు. నౌ రాణి అనే కుక్కతో. అసలు నేను నీ కంటికి ఎలా కనపడుతున్నాను? నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాణి? నిజం చెప్పు. పిచ్చి కుక్కలా కనపడుతున్నావు. అవును, కుక్క ఏం చేస్తో తెలుసా? తెలీదు. పూజ, రాణి అంటే అమ్మాయి అనుకున్నావు కదా, కుక్క అనుకోలేదు. అవును, రాణి కుక్క కాదు, అమ్మాయి అనుకో. నేను అమ్మాయితో మాట్లాడితే నీకేంటి బాధ? చెప్పు, చెప్పండి. నేను, నువ్వు? నేను నిన్ను. నువ్వు నన్ను, నేను నిన్ను, ఏంటి? నేను నిన్ను. పూజా, తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ పోయి బావా, మావయ్య గారు లేని ఈ ప్రపంచంలో నేను బతకలేను బావా. ఇలా తెగ తాగేసి నేను కూడా ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో చచ్చిపోతాను బావా. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఏదో ఒక బుర్ల తాగబాయి. ఈ శత్రులకేం తక్కువ లేవు, నన్ను మాత్రం లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాం. పూజకి లండన్ కుర్రాడుతోనో పెళ్లి జరగకపోద్దా, పూజతో పాటు నేను కూడా లండన్ వెళ్ళపోతానా అనుకున్నాను. నాకు అదృష్టం ఎక్కడుంది? ఛీ, కనీసం ఎర్రబాబు గడితే లండన్ అయినా బాగుండేది. ఎర్రబాబా, నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదురా. దీంట్లో అర్థం కావడానికి ఏముంది? మన ఊరు పేషెంట్ గారు అబ్బాయి ఎర్రబాబు, మన పూజ ఇరగ లవ్ చేసేసుకుంటున్నారు. లవ్? ఓ, నీకెలా తెలుసు? నా ఒక్కడికే తెలుసు ఏంటి, ఊరు ఊరంతా ఫ్యాక్టరీ సైరన్ లాగా ఇద్దరు గురించే కూసేస్తున్నారు. గ్రేట్! నిజంగా నా కూతురు ప్రేమించిందా? లవ్ చేయడం ఏంటి, ఆ ఎర్రబాబు గారితో కలిసి అరటి తోటలో చెరుకు తోటలో చెడ తిరిగేస్తా పంటలన్నీ నాహ్యం చేస్తుంటేనే. బులిబాబు, ఇది నిజంగా గుడ్ న్యూస్ రా. ఇది గుడ్ న్యూసా? ఇంకోటి చెప్తాను నేను, వీళ్ళిద్దరూ కలిసి రోజు గోదావరి గట్టు మీద కూర్చుని 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 గట్టు గండెట్టే హెలా ఉన్నారు. రే, నా కూతురు నాకు సగం రెస్పాన్సిబిలిటీ తగ్గించిందిరా. పూజ గారికి ఆ విషయం ముందు చెప్పుంటే ఈ పాటకు నిస్తార్థం అయిపోయింది. సిల్లీ గర్ల్, రే లండన్ లో ఇది వెరీ కామన్ రా, మొహం అలా పెట్టుకో, నవ్వు, ఎదవా. ఏంటో ఈ మాత్రం దానికి ఇటు పెద్ద బిల్డప్. బాప్ ఏక్ నెంబరి, బేటీ దస్ నెంబరి, మేక్ తింగరి. తనైనా సర్వస్వరా, అమ్మాయి నవ్వితే నవ్వినట్టుండదు, పూలు పూసినట్టుంటది. ఆ అమ్మాయి నా కళ్ళల్లో కాదు, నా గుండెల్లో ఉంది. తను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనురా అంటావు అంతేగా బావా? బామర్ది, నువ్వు ఇంగ్లీషే కాదు బావా, నా మనసులో ఏముందో చదివేశావు. ఇద్దరిది ఒకే వయసు కదా బావా. ప్రేమంటే ఏంటో తెలియదు నాకు, అమ్మాయి ప్రేమంటే ఏంటో తెలియజేసింది బావా. కానీ నా గుండెల్లో ఉన్న ప్రేమ చెప్పాలంటే భయంగా ఉంది బావా. భయం ఎందుకే, మేము అందరం ఉంది ఎందుకురా, నీకు సాయం చేయటానికేగా ఎరా. నువ్వేం భయపడకరా, ప్రేమనే ప్రేమించుకునే వాళ్ళని సావనే మనం. ఆ అమ్మాయి నేను లవ్ చేసేలా చేసి వాళ్ళ ఇంటి వాళ్ళు ఒప్పుకోపోతే ఎదిరించే నీ పెళ్లి చేసే బాధ్యత నాది బావా. ఎందుకంటే బామర్ది, మనకు కూడా ఈ మధ్య లవ్ లో టచ్చింగ్స్ ఉన్నాయి కదా, ఎంతకే అమ్మాయి ఎవర్రా.
సిగ్గుపడిన సార్లే చెప్పవు. ఎవరని చెప్పమంటావు, ఏమని చెప్పమంటావురా? ఆ అమ్మాయి ఆస్తిలోను, అంతస్తులోను, చదువులోను, అందంలోను, రంగులోను, అన్నిట్లో నీకన్నా ఎక్కువ అంటావు. అది కాదు, ఎవరో చెప్పరా? చెప్తా. ఒరే, ఆ అమ్మాయి ఎవరో కాదురా. మరి మరి టెన్షన్ పెట్టకుండా చెప్పరా. లండన్ నుంచి వచ్చిన పూజ అమ్మాయి లేకపోతే నీ గోదావరిలో దూకి చచ్చిపోతా. పూజ 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 కావాలరా? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగావరా, మాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? ఏం తెలుసు నీకు? అదే బావా, నువ్వు పూజని పేమెత్తున్నావు అని మాకు తెలిసిపోయింది. మాతో చెప్తే తప్పనుకున్నావా? అదేం కాదురా. అరే బా, అన్ని విషయాలు అందరి దగ్గర మాట్లాడుకోలేమురా, కానీ ఆ దేవుడు అన్ని విషయాలు మాట్లాడుకునేందుకు మనకు ఫ్రెండ్స్ ఇచ్చాడురా. బావా, పాస్పోర్ట్ తీసుకుని చాలా రోజులు అయింది, నువ్వు చూస్తే మాట్లాడట్లేదు. ఇదిగో మళ్ళీ పోయిందనుకో, లండన్ రావడం కుదరదు కదా బావా. ఊళ్ళో చూస్తే మన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. మీరంతా ఎందుకున్నారా? ఆ మాత్రం కవర్ చేయలేరా? సర్లే, నాకేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. బట్ వీఆర్ ఇన్ ఎ ఫిక్స్ సర్. ఓ పని చెయ్యి, నా వైఫ్ పేరు మీద కొంచెం షిఫ్ట్ చెయ్యి. సారీ సార్, వి కాంట్ గో ఫర్ మేడమ్స్ అకౌంట్, ఇట్స్ ఆల్రెడీ ఓవర్ సార్. ఛా, ఓయ్ నేను వచ్చేదాకా ఎలాగో మేనేజ్ చేయండి, నేను రేపే బయలుదేరి వస్తాను. ఓకే సార్. వాట్ హ్యాపెన్ డాడ్, ఎనీ ప్రాబ్లమ్? లేదమ్మా, చిన్న టెన్షన్, బిజినెస్లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఏంటండి, ఏమైంది? బిజినెస్లో కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పాను కదా, అర్థం కాలా? పూజా, నాకు హెల్ప్ చేస్తావా? ష్యూర్ డాడ్, వై నాట్? ఏం లేదమ్మా, ఈ లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ప్రాపర్టీ నీ పేరు మీద, అలాగే కొంత క్యాష్ కూడా నీ అకౌంట్ లో షిఫ్ట్ చేద్దాం అనుకుంటాను. నువ్వే అనుకోకపోతే. అదేంటి డాడ్, దానికి నన్ను అడగాల? కమ్ ఆన్, గో అహెడ్. అది కాదమ్మా, నువ్వు మేజర్వి, పైగా లండన్ సిటిజన్వి, ఏదైనా నీ పర్మిషన్ తోనే చేయాలి. నేను లండన్ సిటిజన్ కావచ్చు డాడ్, బట్ నేను మీ కూతుర్ని. ఓహో, దట్స్ మై బేబీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ పూజ, నీ డ్రెస్లు ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు మమ్మీ, నా బట్టలు సర్దుతున్నావు. ఈరోజు రాత్రికే నమ్మ ఫ్లైట్, వెంటనే బయలుదేరకపోతే ఫ్లైట్ క్యాచ్ చేయలేం. ఏంటమ్మా, మీరు వెళ్తుంటే నా బట్టలు సర్దుతున్నావేంటి? మీ డాడీ చెప్పారుగా ఏదో లీగల్ ప్రాబ్లం అని. దానికి నేను లండన్ రావడానికి సంబంధం ఏంటి? ఏమో, వెళ్ళి మీ డాడీనే అడుగు. నా ఎమ్మెల్యే పోస్టు ముందు సర్పంచ్ గా పోటీ చేరా, తర్వాత చూద్దాం. పోయినసారి సర్పంచ్ గా పోటీ చేస్తే వచ్చింది ఒక్క ఓటు. అది కూడా నాదే. ఇలా చూడనయ్యా, ఇంట్లో వాళ్ళు అయిపోతే బయట వాళ్ళు ఎందుకు వేస్తారు, ఇదంతా నాన్ చేసిన పనే. నువ్వు ట్రై చేస్తే గ్యారంటీగా వద్దనయ్యా. అదేంటమ్మా, ఇంకా రెడీ అవ్వాలా? ఏంటి డాడ్, ఇంత అర్జెంట్ గా లండన్ ఏంటి? మరి నీ సంతకాలు షూరిటీస్ అన్ని కావాలి కదమ్మా. లేదు డాడీ, ఇంత సడన్ గా అంటే నా వల్ల కాదు. ఓకే ఓకే, నీకు ఇష్టం లేకపోతే వద్దమ్మా, కాకపోతే ఇలాంటిది ఏదో అంటావనే ముందుగా నీ పర్మిషన్ తీసుకున్నా. అది ఓకే డాడీ, బట్ ఇంత సడన్ గా? తప్పదమ్మా, నా ప్రాబ్లం నీ మీద రుద్దటం నిజంగా నీకు బాధగానే ఉండొచ్చు, బట్ నేను మేనేజ్ చేసుకుంటాను. కాకపోతే ఈ పోలీస్ కేసు అది ఎలా డీల్ చేయాలా? డాడీ, అది కాదు డాడీ, నేను లండన్ రాకుండా ఇంకో దారి లేదా? ఇంకో దారి లేదమ్మా, నీకేమో లండన్ రావటం ఇష్టం లేదు. అయ్యో డాడీ, మీరు ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు. ఐ డోంట్ మీన్ ఇట్. ఓకే పూజ, రిలాక్స్ రిలాక్స్, కొంచెం టెన్షన్ లో ఉన్నానమ్మా. ఈ పోలీస్ కేసు అది. ఓకే డాడీ, నేను మీతో వస్తున్నాను, కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం కావాలి. షూర్ బేబీ, క్యారీ ఆన్. Thank you.
రామ పూజరా. ఎర్రబాబు ఇక్కడా? ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? వాడు లేదండి, ఎర్రబాబుని కలవాలి. అయ్యో, బుజ్జి వాళ్ళమ్మ గుండెను పొస్తే పట్నం తీసుకెళ్లాడు, ఎప్పుడొస్తాడో తెలీదు. అయ్యో, ఏమైంది పూజ? నేనిప్పుడు లండన్ వెళ్ళిపోతున్నాను ఆంటీ. అదేంటమ్మా, అంతలోనే వెళ్ళిపోతున్నావా? డాడీకి ఏదో అర్జెంట్ గా పని ఉందంట, అందుకని ఆంటీ. ఏంటమ్మా? ఎర్రబాబు వచ్చాక తనకిది ఇవ్వండి. అలాగేనమ్మా, వస్తాను ఆంటీ. పదమ్మా, నేను వస్తా. ఏరా, హాస్పిటల్లో ఇలా అంత డబ్బు ఖర్చు పెట్టావు, ఈ విషయం నాకు తెలుసారా? రేయ్, మనం ఏమైనా సర్దాలు ఖర్చు పెట్టావా? అవతల మంచి సాగు బతుకులో ఉందనేగా, అయినా ఈ ఎర్రబాబు ఎక్స్ట్రాలు చేయడం నాన్నకు తెలుసులేరా? కరెక్ట్రా, సమయానికి నువ్వు 25 ఏళ్ళు కట్టకపోతే మన బుజ్జిగాడు అనాథ అయిపోయేవాడు. ఇలా ఒరే ఎర్రబాబు, మీ నాన్న ఫ్రెండ్ దొరకటం నిజంగా మా అదృష్టంరా. అవునరా, ఊరుకండిరా. ఒరే సంటిగా, ఆవిడకి నయమయ్యే వరకు రోజుకు ఒకళ్ళ చొప్పున ముగ్గురు వెళ్ళొస్తా ఉండండి. బుజ్జిగాడు చిన్నాడు, కంగారు పడతాడు. బుజ్జిగడాళ్ళ అమ్మ గురించానా? ఏం పర్లేదు, 4 రోజుల్లో తీసుకెళ్ళిపోమన్నారు. నీకోసం పూజ వచ్చెల్లిందిరా. ఎక్కడా? ఇప్పటి వరకు చూసి ఫ్లైట్ టైం అవుతుందని ఇంతకు ముందే వెళ్ళిందిరా. ఫ్లైట్ టైమా? వెళ్ళటం ఏంటే, ఎన్ను మాట్లాడేది? అవునరా, ఈరోజు లండన్ వెళ్ళిపోతుందంట. లండన్ వెళ్తా? నా గురించి ఏమని చెప్పిందా? ఏమీ చెప్పలేదురా, ఇది ఇచ్చి వెళ్ళింది. పాప పిచ్చి పిల్ల, వెళ్ళలేక వెళ్ళింది. అదిగో నాన్న ఇప్పుడే రేవు దగ్గరికి వెళ్ళి పంపించేస్తున్నారు. అవునరా, ఆ అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోతా, నేను కూడా రేవు దాకా వెళ్ళి పంపించి వచ్చాను. నిజమా? వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. జరిగింది ఏదో జరిగింది, ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందిరా. ఒరే అబ్బాయి, నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్డావురా, కానీ ఆ అమ్మాయి నేను ఇష్టపడిందో తెలియదుగా. పైగా అమ్మాయి లండన్లో పుట్టి పెరిగింది, అందరితో కలివి కొట్టడం వాళ్ళకి అలవాటు. అందుకని నువ్వు అన్నం తింటాం మానేస్తావేరా? ఒరే, ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకూడదురా, దూరం అయితే తట్టుకోలేవు. పూజ, వాట్ హ్యాపెన్? తాతయ్య చనిపోయి ఇప్పటికే 15 రోజులైంది, మాకు మాత్రం బాధగా లేదా? పోయిన వాళ్ల మీద బెంగతో భోజనం మానేస్తే ఎలా? లే, డాడీ అంకుల్ కూడా భోజనం చేయలేదు, వెళ్ళి పిలుచుకురా. నువ్వు గొప్పడు బావా, లీగల్ గొడవలో పోలీసు కేసులు అని చెప్పి ఇండియా నుంచి ఇక్కడ తీసుకొచ్చి రిలాక్స్డ్ గా మందు కొడుతున్నావా? రేపు కోర్టులో ఆస్తి మొత్తం దొబ్బితే ఏం చేస్తావా? లీగల్ గొడవ లేదు, పోలీసు కేసు లేదు, అసలు ఆస్తి పోతుందని కాదురా, ఇండియా నుంచి అర్జెంట్ వచ్చింది. ఏంటే? పూజకి ఇక్కడ ఒక కోటీశ్వరుడు సంబంధం తీసుకొస్తే ఆయన కాదని ఇండియా వెళ్ళి ఒక పనికిమాలి యదవను ప్రేమించింది. పూజ వాడితో తిరుగుతుందన్న మాటింటేనే ఒళ్ళంతా తెళ్ళు జర్లు పాకినట్టుంది. రేపు పొద్దున వాడిని పెళ్లి చేసుకో. అంటే
మీరు లండన్ తీసుకొచ్చింది ఆస్తి విషయం కోసం కాదన్నమాట. ఎర్రబాబుని లవ్ చేసినందుకు. ఆల్రెడీ విక్రమ్ విషయంలో తప్పు చేసావు, మళ్ళీ ఎందుకు డాడీ తప్పు చేస్తున్నావు? ఎస్, నేను ఎర్రబాబుని లవ్ చేసింది నిజం, కానీ ఇంతవరకు చెప్పలేదు. ఇప్పుడు ఇప్పుడు మీ ముందే చెప్తాను. హలో హలో ఎర్రబాబు, నేను పూజని మాట్లాడుతున్నాను. పూజ, నీకు ఈ విషయం అక్కడే చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తాను. ఐ లవ్ యూ ఎర్రబాబు. ఐ లవ్ యూ సో మచ్ ఎర్రబాబు. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నేను నువ్వు లేకుండా ఉండలేను పూజ. నీకు చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను కానీ నాకు అంత ధైర్యం రాలేదు. ఈ రోజు ఇండియా వచ్చేస్తున్నాను, ఉంటా నేర బాబు. నేనేమన్నానరా? నువ్వేం చెప్పావు? నా కూతురుది ప్రేమ కాదు, యూత్ఫుల్ అట్రాక్షన్ వాగావుగా. ఇప్పుడు తెలిసిందా నిజమైన ప్రేమ అంటే ఏంటో? రే, నా కూతురు లండన్లో పుట్టి పెరిగిందిరా, ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయి. తన జీవిత భాగస్వామిగా ఎవరు నిన్నుకోవాలో తనకు బాగా తెలుసు. అందుకే ఆ నిర్ణయం తనకే వదిలేశాను. ఆల్రెడీ విక్రమ్ గారి విషయంలో చాలా తప్పు చేశాను, మళ్ళీ అలాంటి తప్పు చేయదలుచుకోలేదు. ఐఎమ్ సారీ పూజ. ఈ విషయం నాకు ఊళ్ళో తెలుసమ్మా. ఈ ఎదవే బావా, ఇదంతా యూత్ఫుల్ అట్రాక్షన్, టెస్ట్లు గిస్ట్లు అంటూ ఏదేదో వాగాడు. ప్రేమకు పరీక్షలు పెట్టకు, నిజమైన ప్రేమని గౌరవించడం నేర్చుకో. పో అతనికి. పూజ, ఈ విషయం నాకు ఊళ్ళోనే చెప్పుంటే మ్యాటర్ ఇంత దూరం వచ్చేది కదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు, వాళ్ళ పెద్దవాళ్ళతో ఇప్పుడే మాట్లాడతాం. నానా, ఈ విషయం సర్టిగడాలో చెప్పొత్తానే? అన్నం తిని వెళ్ళరా. వద్దమ్మా, తర్వాత తింటానా. హలో, ఓ ఎర్రబాబు, నేనయ్యా, పూజ ఫాదర్ ని మాట్లాడుతున్నాను. హాయ్, నమస్కారం అండి. నువ్వు చాలా గ్రేట్ అయ్యా, పూజ నాకు అంతా చెప్పింది. యువర్ లక్కీ ఫెలో. చూడు, ఇది రెండు జీవితాలకు సంబంధించిన విషయం, ఒకసారి మీ నాన్నకి నేను మాట్లాడతాను. నానా, చక్రవర్తి గారు నీతో మాట్లాడతారంట. హలో హలో, ఏదేమైనా కత్తిలాంటి కొడుకుని పెంచావాయి, వెరీ గుడ్. వాళ్ళ ప్రేమ గురించి నాకు తెలిసింది, అందుకే వాళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నాను. చూడండి చక్రవర్తి గారు, మీ నాన్నగారు అంటే నాకు ప్రాణం అన్న విషయం మీకు కూడా తెలుసు. మీలాంటి పెద్దోళ్ళు మీ బిడ్డ నాకు కొడుకిచ్చి పెళ్లి చేస్తారంటే అంతకంటే అదృష్టం ఏముంటుందండి. పూజ అర్జెంటుగా ఇండియా వస్తానంటుంది, కానీ నానపోయి ఇంకా 15 రోజులు కూడా కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పూజ ఎర్రబాబు కోసం ఇండియా వస్తారంటే బాగుంటుందా? ఓ పని చేద్దాం, ఎర్రబాబునే లండన్ పంపించండి. ఎర్రబాబుని లండన్ పంపించమంటారా? నా దగ్గరే కొంతకాలం ఉంచుకుని ప్రయోజకుడు చేసి నిశ్చితార్థం చేసి మరీ పంపుతాను. ఏమంటారు చక్రవర్తి గారు? మీ అమ్మాయిని పెళ్లి చేసి ఆయన ఒక ప్రయోజకుడిని చేస్తానంటే ఎందుకు పంపినండి? తప్పకుండా పంపిస్తాను. ఎర్రబాబుతో మాట్లాడతాను, ఒకసారి ఫోన్ ఇవ్వండి. రే, నీతో మాట్లాడతానంటరా డాడీ? ఆ ఎర్రబాబు, ఓ పని చెయ్యి, నువ్వు రేపు అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి, అక్కడ నా మేనేజర్ సత్యనారాయణ కలుస్తాడు. అక్కడి నుంచి నువ్వు లండన్ వచ్చే ఏర్పాట్లన్నీ తనే చూస్తాడు. అది కాదండి, ఇక్కడ ఇంకా మా చెల్లికి పెళ్లి కాకుండా బాబాయ్ పిన్నికి కూడా ఎవరున్నారండి? నేను తప్ప. ఇవరా, ఏమండి చక్రవర్తి గారు, మా వాడు వస్తున్నాడు, పూజని ఆనందం ఉండమని చెప్పండి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కమ్ ఆన్ డియర్. థాంక్యూ డాడీ, ఎంజాయ్ యువర్ సెల్ఫ్, గో. యన బాబు, ఎవడరా నువ్వు? ఐ హేట్ యు. థాంక్ గాడ్. మల్లె పూల నువ్వు నబ్బితే వెన్నెలొచ్చి వాలదా, ముద్ద బంతిలా నువ్వు నబ్బితే ఆమెనొచ్చి వాలదా, మెరుపు తీగల్లా నువ్వు నబ్బితే పైన మబ్బులన్నీ ఒక్కసారి కరిగి వనరాదా. చందమామలా నువ్వు నవ్వితే పున్నమొచ్చి వాలదా, ఒత్తు పొడుపులా నువ్వు నవ్వితే రే ఎండకాయదా, వానవిల్లులా నువ్వు
నవ్వితే నింగి స్వర్గం వచ్చి నేల మీద ఇల్లు కట్టుకోదా. స్వాతి ముత్యంలా నువ్వు నవ్వావా, సంద్రంలో నీరు అమృతమైపోగా, పాలకెరటమై నువ్వు నవ్వితే చెలి నురగంత పెరుగవ్వగా. గల గల గోదారై చెలి నువ్వు నవ్వావా, తీరమల్ల నేను తోడు కానా. చందమామలా నువ్వు నవ్వితే పున్నమొచ్చి వాలదా, మల్లె పువ్వులా నువ్వు నవ్వితే వెన్నెలొచ్చి వాలదా, వానవిల్లులా నువ్వు నవ్వితే నింగి స్వర్గం వచ్చి నేల మీద ఇల్లు కట్టుకోదా. పారిజాతంలా నువ్వు నవ్వావా, తుదిలేని శాంతి మనకు సొంతమవదా, ఇంటి దీపమై నువ్వు నవ్వితే ఇల దైవాలు కొలువుండవా. మల్లె పువ్వులా నువ్వు నవ్వితే వెన్నెలొచ్చి వాలదా, పొడుపులా నువ్వు నవ్వితే ఎండకాయదా, వానవిల్లులా నువ్వు నవ్వితే నింగి స్వర్గం వచ్చి నేల మీద ఇల్లు కట్టుకోదా. టాయిలెట్లో సెంట్ కొట్టారటి. ఎలా ఉందిరా బారు? ఆ ఈ టేబుల్ కుర్చీలు ఇండియాలో కూడా ఉన్నాయలే. ఏడ్సేవలే యాదవా, ముందు ఎంజాయ్ చేయటం నేర్చుకో. అయితే నీళ్ళు బావ రాతా గెత్తనే. ఇదేటి బావా బెల్లపాకలాగా ఉందే? లండన్ సర్క్ కదా, అలాగే ఉంటది. ఓహో అయితే ఇంకోటి పోయి కొట్టు. వద్దు బావా, మనకి గ్లాసులు అయితే చాలా, బాటిల్ అయితే ఎత్తనే. రే బులిబాబు, పూజ విషయంలో నేను చేస్తున్న పని కరెక్టేనంటావా? చాలా చండాలంగా చేసావు. నువ్వు బట్టలు కార్లు మార్చినంత ఈజీగా మనుషులు జీవితాలు మార్చేస్తున్నావు. ఊడుతున్నావా తిడుతున్నావు? రేయ్ బుద్ధున్నోడు ఎవడన్నా నేను పొగుడతాడరా బులిబాబు, స్లిప్ అవుతున్నావు. రేయ్ అవుతాన్రా, మంత అయినోడు ఎవడన్నా స్లిప్ అవుతాడు. ఒరే అసలు నువ్వు పూజ జీవితంతో ఎందుకు అంతలా ఆడేసుకుంటున్నావు? రేయ్ మర్యాద మర్యాద. నీకు మర్యాద ఎలాగ ఇస్తారా? మంచితనం లేదు, మంచి గుణం లేదు. ఏదో ఇద్దరు వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికి పద్ధతిగా పెళ్లి చేసి గౌరవం నిలబెట్టుకోవాల్సింది పోయి ఆ ఎర్రబాబు గారు లండన్ వచ్చే ఫిట్టింగ్ ఎందుకు కట్టావురా? రేయ్ బావగా, నేను మందేహిన తర్వాత నాకు బావైనా ఒకటే, ఆడి బావ మర్దైన ఒకటే, చంపేస్తాను రేయ్. అసలే ఈ బుల్లిబాబు గారు లంకపల్లిలో పులే. వస్తున్నావా? మందేలా ఉంది. ఏడు సేవలే, ఇంతకంటే స్ట్రాంగ్ బోల్డ్ అని తాగా, ఇది అసలు మందేనా? ఇదేంటి బా, ఒక్క దెబ్బ మొత్తం దిగిపోయింది. నువ్వు తాగింది మందు కాదురా, కూల్ డ్రింక్. రై బులిబాబు, నువ్వు బాగానే అర్థం చేసుకున్నావురా, పూజ ఇండియా వెళ్ళదు, ఎర్రబాబు లండన్ రాలేడు. ఎలా బావా? చెప్పను రా, చేసి చూపిస్తాను. రాజ్యం ఏంటి? అది కాదండి,
వాని గట్టిగా రెండు రోజులు వదిలి ఎప్పుడు ఉండలేదు. ఇప్పుడు దేశంగా దేశం వెళ్తున్నాడు. ఎక్కడికే దేశంగా దేశం వెళ్ళేది? ఫారెన్ అంటే వారానికి రెండు సార్లు వెళ్ళొస్తున్నారు ఇప్పుడు. రే నాన్నా పద. నాన్నా నువ్వు ఎక్కడికి? నేను కూడా వస్తారా బస్ దాకా? బాబాయ్ మేము ఉన్నాం కదా. నువ్వు వస్తే నేను వెళ్ళలేను. అన్నయ్య ఏంటే బుజ్జి నువ్వు కూడా జాగ్రత్త. జాగ్రత్త బాబు. బాబాయ్ నువ్వు ఆగు, మేము ఎక్కించొస్తాం కదా. అక్కడ తట్టుకోలేవు వదరా. బాబాయ్ నువ్వు భయం. అరే బాణా పదరా, నువ్వేం బాధపడ బాబాయ్. You tell me? Yeah, Babu. Mm-hmm. India. Okay. Phone. How? Oh, inside the phone card. Then you add the number. Then you get through. Fine. Good luck. Yeah, ba. Hello. Hi. And how are you? Hi. Yeah. Oh. I'll talk to you later. Yeah, I am sorry. I want to. You want me? Yeah. For what? Mutual understand. Oka mogonu ve undi na tho mutual understand endra London evadu dorakaledu aniku. Hi, meer telugu rande? Tu kuda telugu odi vena? Hi. Oka telugu odi ve undi paadu buddhi letra? Paadu buddhi entante? Inda akkadiki ella venka padi adigedi. Nen adigedi avasaram ledu. Vidamarchi cheppalsina avasaram ledu. Meer chaala parapadu padtunnarandi. Iddara maggalam kalisi chi. Yandi. మీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? ఎర్రబాబు లంకపల్లి, నేనేదో పాలు మీ ఫోన్ కార్డు ఇస్తే ఫోన్ చేసుకుందామని అడిగితే మీరు ఏదేదో ఆలోచిస్తున్నారు. అరే సమజగాలే, పరిచయం అయిపోయి వెనకబడి పడుతుంటే నీకు ఫోన్ కదా కావాలి. ఏంటి మమ్మీ, నా కన్ను అదురుతుంది. ఏ కన్ను? లెఫ్ట్ ఐ. ఓ, ఇంకే? ఆడవాళ్లకు ఎడం కన్ను, మగవాళ్లకు కుడి కన్ను అదిరితే చాలా మంచిదట. పూజ,
చూడు ఎర్రబాబు అయి ఉంటాడు మంచి జరుగుతుందని చెప్పావుగా ఎర్రబాబు పూజ హా ఫోన్ నాకు ఓకే డాడ్ 1 మినిట్ చక్రవర్తి గారు హలో ఎర్రబాబు హౌ ఆర్ యు హాయ్ లండన్ ఎప్పుడు వస్తున్నావు నేనండి పూజ నీ కోసం తెగదు చూస్తున్నాయా అలాగండి పొరపాటున వీసా రిజెక్ట్ కాలేదు కదా రిజెక్ట్ అవటం ఏంటంటే స్టాంపింగ్ అయిపోయిందండి ఏంటి స్టాంపింగ్ అయిందా స్టాంపింగ్ అవటం టికెట్ దొరకటం ఎంటనే ఫ్లైట్ ఎక్కేయటం ఎంటనే సరిపోయాయండి మా మామయ్యకి తెలిసిన సినిమా గ్రూప్ లో అన్నంటే వాళ్ళతో కలిసి వచ్చేసానండి అందులో ఉన్నాం అవునండి వెరీ గుడ్ ఎర్రబాబు నిజంగానే నువ్వు విషయం ఉన్నాడు ఈ సంగతి పూజకి తెలిస్తే ఎగిరి గంతేస్తున్నాయా ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు లండన్లో అండి ఆ విషయం నాకు తెలుసయ్యా ఇంతకీ నువ్వు లండన్లో ఎక్కడున్నావని అడ్రస్ ఏమండి ఓ పాల అడ్రస్ చెప్పండి షో అలా నౌ వి ఆర్ ఇన్ డాక్ యార్డ్ నియర్ ఓన్లీ వెరీ నియర్ టు పార్క్ అండ్ వి ఆర్ ఇన్ టెలిఫోన్ బుత్ ఓకే తెలుగు రాదా తెలుగు వచ్చన్న మరి తెలుగులో ఏడు అన్న చెప్తా ఈ పార్క్ దగ్గర ఉన్న చూడు బూత్ గానే ఉన్నాం డాక్ యార్డ్ పక్క పోయింది నా అడ్రస్ ఉంది కదా అడ్రస్ పోయిందంట ఏంటి అడ్రస్ పోయిందా ఒకసారి ఫోన్ ఎర్రబాబుకి గట్లే ఇక మాట్లాడు ఎర్రబాబు ఒక చిన్న గేమ్ ఆడుకుందామా హాయ్ ముందే చెప్పకుండా పూజ నీ దగ్గరికి తీసుకొచ్చి సర్ప్రైజ్ గా నిన్ను చూపిస్తే ఎలా ఉంటుందంటావు పూజ చాలా ఆనందపడిద్దండి అందుకే నువ్వు అక్కడే ఉండు పూజ నీ దగ్గరికి తీసుకొస్తాను అలాగేనండి అడ్రస్ చెప్పిందా ఆయనే ఇక్కడికి వచ్చేస్తానారండి ఒక గంట కూడా టైం వేస్ట్ చేయని లండన్ లా నీ కోసం వస్తుందంటే ఆయన చాలా గొప్పని లెక్కున్నాడు అవునండి నువ్వు చాలా అదృష్టవంతుడివి చాలా అదృష్టవంతుడండి వద్దండి నాకు అలవాట్లేదండి అరే కదేంద్వా రేపు పెళ్ళైనక అలవాటు లేదని ఫస్ట్ టైం మానేస్తావా గీది కూడా అంతనే వద్దండి అరే కొద్ది తాగవా వద్దులేండి అరే గిద్ద తాగవా అంటే కాసేపట్లో సరిపెరుగుద్ది ఇప్పుడు నువ్వు మందాగలేదనుకో పొద్దుగాలి ఈ సలికి నువ్వు లేవలేవు పూజను చూడలేవు మీకోసం నేను కొంచెం తాగుతా పూతం తాగు తాగు గ్లాసు పోసుకొని మళ్ళీ తర్వాత ఎక్కువ తాగమని టీచర్ ఎందుకంటే పల్లెడు గ్లాసు పోసుకో గ్లాసు పోసుకొని గ్లాస్ గ్లాస్ ఇదేంటి మొత్తం బాటిల్ బాటిల్ మొత్తం తాగుతున్నట్టరా కూతంత తాగుతా అని ఫుల్ బాటిల్ లేపినావు అంటే నువ్వు తాగుడు మొదలు పెడితే పీపాలు పీపాలు కావాలి ఏం చేయమంటావు బాధ ఆ బాతో గుండె బరువు అయింది ఆ బరువు ఫుల్ బాటిల్తో సమానమైంది బే బాధపడకూడదు ఎరా బాబు పట్టకుండా కిస్ పెట్టుకుంటారా బాబు పూజ ద్వారా నేను బాధపడుతుంటే బాధపడద్దంట బాధపడాలి బాధపడుతూ కూర్చుంటే పూజ ఎలా దొరకద్దమ్మా దొరకదు మళ్ళీ కొడుతూ వెళ్ళాలి నా పూజ దక్కదంట అవురా కొట్టులు కొడుతున్నాడు ఇందక్కడి నుంచి నేను నిన్ను కొడతానా ఎర్రబాబు నువ్వు నన్ను కొడతావు నేనే నీకు హెల్ప్ చేసేదని చెప్పాలా చెప్పాలి చెప్పాలి ఎర్రబాబు నేనే నీకు హెల్ప్ చేస్తున్నా ఆ మొక్క నేను కొట్టక ముందు చెప్పాలి బాబు పల్ల 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 చెప్పలు వాయి కొడుతున్నాడు Come in. Hello, Miss Grace. Hi. This is Chakravarti's address. Okay. Bye. Thank you. My God, okay. Heavy boozers. Booze under, under. Panam maavur kodadu kachitha kalpeta vishnava ide illu promise. Hi. Hi, I'm Krish. Hi. He is Mr. Arababu from India. Hello. Is this Chakravarti's house? Yes. Oh, te cheppina kada. Thank you. But isn't there? Nobody's there? No. It's locked. Sorry, man. ఏమంటున్నాడండి ఇంట్లో ఎవరు లేరు తాళమేసి ఉంది అంటున్నాడు
చిచ్చి పిల్లి సిటీ చూపిస్తాం అనేసి ఎన్ని తిప్పుతారటి. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ. బుల్లి బాబు ఎలా ఉందిరా? ఈ సెట్లు పొట్లోనా ఈ మాత్రం ఇండియాలో లేవేటి? డాడ్ సర్ప్రైజ్ అని మన గెస్ట్ హౌస్ కి ఎందుకు తీసుకొచ్చారు? నిజంగానే సర్ప్రైజ్ అమ్మా. ఊరు నుంచి చలపతి బాబా ఎర్రబాబు ఫోన్ చేశారు. మరో పది రోజుల్లో ఎర్రబాబు లండన్ వచ్చేస్తున్నాడు. ఆ తర్వాత ఎలాగో నేను మనోడు తీసుకెళ్లిపోతాడు. ఈ పది రోజులు నో బిజినెస్, నో అపాయింట్మెంట్స్, నథింగ్. అన్ని నీతోనే. ఎందుకంటే ఆ తర్వాత ఎలాగో నువ్వు నా దగ్గర ఉండవు. కనీసం ఈ పది రోజులైనా నా బిడ్డ దగ్గర గడిపారన్న తృప్తి నాకుండని అమ్మా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. పిచ్చితే వచ్చిన కాడి నుంచి మూసుకునే ఉన్నావు. ఏంట్రా నీళ్ళు నువ్వు గుణుతున్నావు? అంటే నాలో నేను కూడా మాట్లాడకూడదా? ఇదిగో పూజ, మీ నాన్నతో మనకు అనవసరం. నువ్వు ఇక్కడ చదువుకున్నావు కదా, నీకు లండన్ అంతా బాగా తెలుసు కదా. నన్ను ఎక్కడో చోట తీసుకెళ్ళి వచ్చిన కానీ జిల్లు కట్టాలనివ్వట్లేదు. అలా షూర్ మావయ్య, రేపు మా ఫేవరెట్ బ్యూటీ క్వీన్ డయానా బర్త్డే, ఆ పార్క్ కి తీసుకెళ్తాను. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే డాడ్. బావా నిజంగానే ఎర్రబాబు గడు వస్తున్నాడా? రావడం ఏంట్రా, ఆల్రెడీ వచ్చి చచ్చాడు. ఎర్రబాబు గడు వచ్చాడా? అరవకు, ఎవరో షూటింగ్ వాళ్ళతోటి ఓ పది రోజులు వీసా మీద వచ్చాడు. మరి ఇప్పుడు ఎలా బావా? అందుకనే కదరా పూజను వాడి కనపడకుండా ఇక్కడ తీసుకొచ్చింది. ఎలాగో ఓ పది రోజుల తర్వాత షూటింగ్ వాళ్ళతో పాటు వాడు పోతాడు, ఒక దరిద్రం వదిలిపోద్ది. మళ్ళీ వస్తే ఏం చేస్తావు? బా నిన్ను చంపేస్తారు. ఇడియట్. కరెక్టే, ఒకవేళ ఎర్రబాబు మళ్ళీ వస్తే ఈసారి వాడిని చంపేస్తాను. ఫోన్ చేస్తే తీయరు, ఇంటికి తాళం వేసి పెడతారు. నువ్వు వచ్చి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా? అలా అంటారేంటండి? లేకుంటే ఫోన్ చేసిన తర్వాత ఇంతవరకు రాకుండా. ఇగో నువ్వు పని చేయి, నువ్వు వెయిట్ చేయి, నేను పోవాలి, అర్జెంట్ పనుంది. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తారండి? అరే రేపు డయానా బర్త్డే, బొకేల్ ఆర్డర్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఎంత పనున్నా డయానా బర్త్డే కి కంపల్సరీగా అక్కడికి వెళ్తా. హాయ్, ఏమన్నారండి? రేపు డయానా బర్త్డే, బొకేల్ ఆర్డర్ ఉన్నాయి అన్న. నా పూజ దొరికేసిందండి. ఎందువా ఏడుంది పాడికల్లు కంటున్నది? అది కాదండి, ప్రతి సంవత్సరం డయానా బర్త్డే కి మా పూజ అక్కడికి వస్తుంది. రేపు నన్ను అక్కడ తీసుకెళ్ళండి. ఓ ఇడికెళ్ళాడు, చార్ గంటే జర్నీ ఉంటది, నీతోటి వస్తే ఫుడ్ ఉండదు. అయ్ మీ ఫుడ్ సంగతి నాకు వదిలేయండి, మా పూజ నాన్న కనపడగానే ఎంతో చెప్పి మీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానండి. పర్మనెంట్ జాబ్ వస్తుందా? పర్మనెంట్ జాబ్ అండి. అయితే ఖచ్చితంగా దొరకపోతా, ఆ అడ్రస్ నాకు తెలియదు, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడిగి దొరకపోతుందా? చాలా థ్యాంక్స్ అండి. సో నీ ప్రేమ కోసం ఇన్ని కష్టాలు పడి లండన్ వచ్చావు అన్నమాట. ఏం తీసుకుంటావు? బియర్, కోక్, హాట్ డ్రింక్? పర్లేదండి. పర్లేదయ్యా, ఏదో తీసుకో. మార్తా సార్, థ్యాంక్ యూ. నువ్వేం కంగారు పడకు, నిన్ను తప్పకుండా డైనా పర్ తీసుకెళ్తాను, తీసుకో. చాలా థ్యాంక్స్ అండి. అరే పార్క్ మొత్తం నింపుతున్నావు, అసలు పూజ వస్తుందంటావా? తప్పకుండా వస్తుంది. సారీ అండి. ఐ ప్లే ప్లే. ఓ యా, యు కెన్. Where is he?
He was here all this while. Maybe gone. I don't know. Mummy, cheppa na? Enti? Yarra babu, London vachadu. దిక్కుల్లారా సీతకొక రెక్కల్లారా నన్నే చేరా నా వాడొచ్చి నేడి గువ్వల్లారా దివ్వెల్లారా స్వర్గంలోని దేవుళ్ళారా నన్నే చేరా నా నీడొచ్చి నేడి చిన్న గీతల్లే నాలో ఉన్న ప్రేమే భగవద్గీతల్లే మారింది నాడే చిన్న పాపల్లే నాలో ఉన్న ప్రేమే విశ్వరూపాలే చూపింది నాడే తల్లే మారింది నాడే వయసడిగే ఒక ప్రేమ మనసడిగే ఒక ప్రేమ మనసిచ్చినాక వయసే అడిగేది అసలు ప్రేమ బహుదూరాలన్నీ మాయమయ్యే వేళ మన విరహాలన్నీ మార్గాలయ్యే వేళ ఎదిగొచ్చేది ఒక ప్రేమ ఎదురొచ్చింది చిన్న పాపల్లి నాలో ఉన్న ప్రేమే విశ్వరూపాన్ని చూపింది నాడే ఒక ప్రేమ నీలకడలో ఒక ప్రేమ అలజడులు రేపినాక నిలిచేది నిజము ప్రేమ నా శ్వాసంలోని మంత్రం పలికే వేళ నా చూపుల్లోని సూత్రం వెలిగే వేళ మనదయ్యింది మన ప్రేమ మనువైంది మౌనంగా లోకం కాని లోకంలో నా నీడే ఈనాడే అదేంటి బావా నువ్వే కదా వచ్చాడని చెప్పావు ఓహో ఏమి తెలియని అటాక్ చేస్తున్నావా వచ్చాడు అని చెప్పలేదు వస్తున్నాడు అని చెప్పాను అవును నాతోటి 10 రోజుల తర్వాత వస్తారని చెప్పాడే కానీ ముందే వచ్చేసాడు డాడీ అమ్మ ఎర్ర బాబు నిన్ను సర్ప్రైజ్ చేయడానికి ముందే వచ్చాడన్నమాట కానీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఎవ్రీ ఇయర్ డైనా బర్త్డేకి ఆమె మెమోరియల్ దగ్గర ఉంటానని అతనికి తెలుసు అందుకే సర్ప్రైజ్ గా అక్కడికి వచ్చాడు ఐ సీ కానీ కొద్దిలో మిస్ అయిపోయాం చూడు బేబీ ఎర్ర బాబు ఎలాగో లండన్ వచ్చాడన్నావు
పైగా నా సెల్ నంబర్ అతని దగ్గర ఉంది. ఓకే ఎనీ టైం మనకు ఫోన్ చేయొచ్చు. వన్ సెకండ్. యా ఏయ్ ఇడియట్. ఆ సారీ ఇడి ఫేస్ ఇంగ్లీష్ ఒకటి. సార్ మీరు తెలుగు వాళ్ళా? నువ్వు తెలుగుని సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు? చేయి తుడుచుకుంటున్నా. మెదగా సార్ మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నావు? మాది ఇడగా సార్ మా సౌత్ లండన్. ఇక్కడ ఎందుకున్నావు? దోస్ లవ్ లో పడ్డాడు సార్. రాజమండ్రి ఉంది కదా సార్, దాని పక్క పంట లక్కపల్లి సార్, ఎర్రబాబు సార్ లవ్ లో పడ్డాడు సార్. ఆడి లవ్ కోసం వచ్చిన సార్. ఏం సార్ సోంచాయిస్తురు? ఏ జాబ్ చేస్తున్నావు? చూడు ఈసారి నువ్వు సౌత్ లండన్ వచ్చినప్పుడు అనుకోలేదు, నీకు పర్మనెంట్ జాబ్ ఇప్పిస్తాను. సార్ మీరు ఎంత మంచోళ్ళు సార్, కలిసి నిమిషంలో జాబ్ ఇస్తారు. కానీ మా ఎర్రబాబు గారి మామగాడు ఉన్నాడు సార్, చక్రవర్తి గారు అని. మీ పేరే చక్రవర్తి కాదు కదా? కాదు కాదు. మీ అయినా మీరు ఎట్లయితే సార్ కలిసి నిమిషంలో ఉద్యోగం ఇస్తారన్నారు. ఆడుకోది బేకార్ గారు అని నాకు అనుమానం సార్. నీకు ఎందుకు వచ్చింది అనుమానం? ఎందుకు వచ్చిందేం సార్, ఆ చక్రవర్తి గారి కూతురు పూజ, మా ఎర్రబాబు గారు ఇద్దరు లవర్ సార్. ఎవ్రీ ఇయర్ డయానా బర్త్డేకు డయానా పార్క్ పోతాడు సార్ పూజ. నిన్న మేము కలవనికి పోయినాం. ఆడు ఏం మతలం చేసినేమో కానీ మామగాడు ఇద్దరిని కలవకుండా చేసింది సార్. ఆడు పెద్ద మేధావిలెక్కున్నాడు సార్. ఆడిని కొడతా సార్ నాకు దొరకాలే. ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటా సార్. చిరంజీవి సార్ సినిమాలో చిరంజీవి విలన్ కొడతాడు చూసిన సార్, గత 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 కడుపులో గుర్తు సార్. వాడు నాకు దొరకాలి కానీ ముక్కలు 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 కింద నడుపు సార్. ఇద్దరు లవర్లను కలవకుండా చేసినటువంటి ఆ దుర్మార్గుడిని నేను వదిలిపెట్టాను సార్. వాడిని తిట్టుకోవడం అవసరమా సార్? మీరు ఎంత మంచోళ్ళు సార్. ఆ యదవని తిడుతుంటే కూడా మీరు వద్దన్నారంటే యూఆర్ గ్రేట్ సార్. పాపం ఇంతకీ ఎర్రబాబు ఎక్కున్నాడు? ఎక్కడున్నాడు సార్, ఇక్కడే ఉన్నాడు. రండి సార్ నేను దొరకపోతాను. రండి రండి. అదిగో సార్ అతనే సార్ ఎర్రబాబు. నాకు దొరకాలి సార్ చక్రవర్తి గారు. ఆడిని వదిలిపెట్టండి సార్. సార్ మళ్ళీ ఇంకోసారి వెళ్ళండి సార్, నేను కూర్చుంటే మీరు వచ్చాను సార్. ఏ రండి నా, నేను ఎల్లో సార్ చూసి వస్తాను. అవసరం లేదు, నేనే వచ్చేసా. ఎక్కడికి వెళ్ళారండి మీరు? అక్కడ మన తెలుగు ఆయన ఒకని కలిశారు, చాలా మంచి మనసున్న మనిషి, పెద్ద భిక్షాట్ లాగా ఉన్నాడు, అడగకుండానే ఉద్యోగం ఇస్తాడు. అలాగండి. అంటే భిక్షాట్ అంటే మా చక్రవర్తి గారు భిక్షాట అండి. ఒకవేళ ఆయనకి తెలిసి ఉండొచ్చు కదండి, అంటే మన తెలుగు వాళ్ళంతా కలుస్తూ ఉంటారు కదా. ఒకసారి నాకు పరిశీలించండి ఆయన. కాదండి, చాలా మంచోడు, ఎంత స్మార్ట్ గా ఉన్నాడంటే అసలు. ఏ రబాబు అగో అతనే మన తెలుగు ఆయన. కమ్ ఫాస్ట్ డాడ్. పూజా 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 పూజా. ఎర్రబాబు, నీకు విషయం చెప్పాలని వచ్చాను. షూటింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నువ్వు వాళ్ళ యూనిట్ వాడువా కాదా అని తెలుసుకోవడానికి నీ గురించి పోలీసులు ఎంక్వైరీకి వచ్చారు. నా మీద పోలీస్ ఎంక్వైరీ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు ఎర్రబాబు. ఎర్రబాబు, నిన్ను చూసి మీ మా వాళ్ళ వెళ్ళిపోయాడంటే బహుశా నువ్వు లండన్ రావడం తనకి ఇష్టం లేదేమో. హాయ్, ఇప్పుడు నాకు అర్థమవుతుందండి. నేను లండన్ రావడానికి మా ఊరి నుంచి హైదరాబాద్ బయలుదేరానండి. నా వెనకాల ఆ రోజు మా ఊళ్ళో. నువ్వు పూజని తీసుకొని మన ఊరికి రాగానే మేము అందరం. ఏంట్రా సుబ్మాని మా వాళ్ళు అన్న వెళ్తాంటే జిస్టి బొమ్మల నించున్నారేంటి? ఎరా మొన్న మీ వాళ్ళకి ఇచ్చింది సరిపోలేదా? సరిపోలేదురా. అంటే నువ్వు వెళ్ళి పడవ రెడీ చేసుకో. సరే నువ్వు జాగ్రత్త రా. రే రావుడు. ఏంట్రా ఇక్కడ ఏం జరగలేదు, మీరేం చూడలేదు, నాకేం చెప్పట్లేదు, నేను అనలేను. ఒకటి
దక్కేది. లంగర్ తీసి పోటే ఇరవా వచ్చేయ్ 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 వాళ్ళు వస్తున్నారు పోటేరా ఎక్కో అవునరా కోటేశ్వరుడయ్యుండి తన కూతురు నిన్ను ప్రేమించింది అనగానే నీకిచ్చి పెళ్లి చేస్తానంటే నాకన్న గ్రేట్రా. నువ్వు గ్రేట్ అంటే మాయా, అసలు గ్రేట్ అంటే నా గురించి ఎందుకు లేరా బాబు? నువ్వు భూమికే చేటు, అక్కడ పెట్టు ప్లేటు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఎర్రబాబు. హాయ్, మీరు సత్యనారాయణ గారు కదండి? అవును. ఈయన మా మాయ అండి, కోడేరండి. ఈ పేరు సంట అండి. చెప్పుకోవడానికి ఏం లేదులేండి, చేతిలో శాసనం తప్ప. ఎంతైనా మా మామయ్య కదా, కొంచెం కామెడీ ఎక్కువ. యూ గోట్ పాస్పోర్ట్, వీసా, ఫ్లైట్ టికెట్స్. రేపు ఈవినింగ్ 5:30 ఫ్లైట్. ఇవన్నీ ఇంత త్వరగా? మా చక్రవర్తి గారు తలుచుకుంటే ఏదైనా క్షణాల్లో జరిగి తీరాల్సిందే. నేను అర్జెంట్ గా వైజాగ్ వెళ్తున్నాను, మీరు ఎయిర్పోర్ట్ వెళ్ళగలరా? ఏం పర్లేదండి, నేను దింపేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అండి, బాయ్. థ్యాంక్స్ అండి. ఒరే అల్లుడు, నువ్వు నాకు మాట ఇవ్వాలరా? ఏంటి మాయా? నాకు ఎప్పటి నుంచో లండన్ లో పాటలు తీయాలని కోరిక, ఇప్పుడు సినిమా తీయాలనిపిస్తుంది. నువ్వు అర్జెంట్ గా చక్రవర్తి గారితో చెప్పి మోప్ చేయరా? తప్పకుండా మాయా. బాగుంది, మామయ్యకి లండన్ లో సినిమా, బాబుకి లండన్ వెళ్ళడానికి పాస్పోర్ట్. మరి నా గురించి కూడా ఏదో ఒకటి ఆలోచించడరా. ఇందాకే కదా పేకల దాకా మెక్కావు. హైదరాబాద్ వచ్చింది పేకల దాకా మెక్కడానికే. మొన్న మన ఊరు వచ్చినప్పుడు ఏమన్నావు నువ్వు? హైదరాబాద్ రారా చంటిగా, నీకు బూంబూం పటాసు ఎగేసి కొడితే వెంకటేష్ అన్నావు. మరి ఏది నీకు బూంబూం పటాసు కావాలి అంతే కదా? పదైతే రారా. రంగులు రంగులు ఉంది మామయ్య. ఎవరు? మా ప్రొడ్యూసర్ గారు. వస్తున్నా, కొంత తొందర అయితే ఎట్లా? రంగశాలి బావి కాడ రావి చెట్టు నీడ కింద మావో మావో ఈద పోతే ఈత ముళ్ళు అతులతో గుచ్చుకుంది బావో. ఎంతకీ నీదే ఊరే సిలకమ్మ? నాదా? నా ఊరు సొంతూరు గుంటూరు. నా చారి అంటారు నా పేరు. సిటీ బస్సులో పోతుంటే
కొంటూరు నా చారి అంటారు నా పేరు అరే నా ఊరు సొంతూరు కొంటూరు నా చారి అంటారు నా పేరు ఇలా ఎందరో మొగవాళ్ళు పోయారు ఇళ్ళే చేసుకుంటామంటూ నట్టేట ముచ్చారు ఏం చెయ్యను చుర్రు చుర్రు మంటు చీర చెంగు చాట చేరుకొని చీకట్లు మంటేశారు వద్దు వద్దు అన్న అర్ధరాత్రి నిద్రపాడు చేసి ఇంట్లోకి దూరేశారు అప్ప నేనుండా అయ్యో నేనుండా నేనెళ్ళిపోతాను నా ఊరు ఇక నేనెళ్ళి నేను రామనాయుడు గారిని కలిసి వస్తాను. మీరు కూడా అడిగినారు చెప్పండి. మీరు ఎక్కడికి వస్తున్నారు? అది ఈ పాస్పోర్ట్ టికెట్ జిరాక్స్ తీయించి మా ఎర్రబాబు లండన్ వెళ్తున్నాడని మా ఊర్లో అందరూ చూపిస్తా. పెద్ద పోస్టర్ వేయించి. నేను వెళ్తాను. మొత్తానికి ఏమాలి మీకు వెళ్ళిపోతున్నావురా. పూజ కోసమే కదరా మళ్ళీ వచ్చేస్తాగా. బాబు రెండు చెప్పండి. అసలు దోచాయ్ అరే తమ్ముడు మంచిగా సాయి చదువుతుర్రా. ఏం తమ్మి మంచిగున్నారా? అరే చాయ్ నాగురా. ఎర్రబాబు రెండు తీసురామా. అన్న మళ్ళీ చాయ్ చెప్పిండు. ఇది నాకురా. ఏంట్రా ఇది? ఏంటండి ఇది? సరదాకి ఏంద్రై రుమాల్ స్టైలా? తీసుకోరా. అన్న కోపం వస్తుంది కొడతావా. ఏంట్రా సంతకం పెట్టమంటే కళ్ళెర చేస్తావరా నువ్వు? పెట్టు. నేను పెట్టను. పెట్టను. పెట్టరా. చూసావుగా పోలీస్ తడాకు అంటే ఏమిటో. నీ చేత ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసురా. ఆ ఫైల్ ఎట్టేవు? పెట్టు. పెట్టరా. పెట్టు. పెట్టు. పెట్టరా. పెట్టు. రేయ్ ఎంత పొగర్రా నీకు. ఎంత పొగర్రా నీకు. రేయ్ కొట్టండ్రా విని. ఇన్స్పెక్టర్ గారు. సార్ సార్ ఏంటి సార్ అలా కొడుతున్నారు? ఏ నీకు చెప్పాలా? అది కాదండి. హలో నమస్తే సార్, నేను కోఆర్డినేటర్ పాపారావుని. ఒక్క నిమిషం సార్. ఎవరు మాట్లాడండి, మీకే తెలుస్తుంది. హలో నేనే యాసర్ మాట్లాడుతున్నా సార్. సార్ అబ్బాయి కొట్టలేదు సార్, వెంటనే పంపించేస్తాను సార్ తప్పకుండా. ఏమయ్యా 10 నిమిషాలు ముందు రావచ్చు కదయ్యా, నాకు ఈ గొడవంతా తప్పుండేది. సరే గాని సార్కి నేను కొట్టిన విషయం ఏం చెప్పకండి. సెల్లాప్ చేయండి.
నేనొక్క నిమిషం ముందొచ్చుంటే నీ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా పడనేయకపోతుంది. సారీరా ఎర్రబాబు. చాచా, నా బాధంతా దెబ్బల గురించి కాదు మాయా. పాపం పూజ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, కానీ మన పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది, దాని గురించే. ఎందుకు బా బాధపడతావు? మళ్ళీ చక్రవర్తి గారికి ఫోన్ చేసి పాస్పోర్ట్ పోయిందంటే ఆయన పంపిస్తారు. ఏ మొహం పెట్టుకుని అడుగుతావురా? ఆయనకి ఇక్కడ జరిగిందంతా తెలిస్తే మళ్ళీ ఇంకా సెలరాదోలనుకోడు. అవునరా, మళ్ళీ హెల్ప్ అడగటం బాగుండదు. అల్లుడు, ప్రతి ఇంటికి ఒక గుమ్మం ఉన్నట్టే ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది. కొంచెం సామెత కరెక్ట్ కాదేమో, కానీ ఈ మామయ్య మామూలోడు కాదు, సినిమా ఫీల్డ్. నిన్ను ఎలాగైనా సరే లండన్ పంపిస్తాను. అలా మా మామయ్యకి తెలిసిన సినిమా ట్రూప్ ద్వారా లండన్ వచ్చానండి. ఇదంతా చెత్తగాడి చక్రవర్తి ఆడిస్తున్న నాటకం అండి. ఆడు చాలా చాలా కథలు చేశాడండి. ఆడు ఊళ్ళో నన్ను మనుషులు పెట్టి చంపించబోయాడండి. పూజను తీసుకుని ఎలాగైనా మా ఊరు వెళ్ళాలండి. ఆడికి చుక్కలు చూపిస్తానండి. ఆడిని వదలండి. మీ మామ పెద్ద ముదురు లెక్కున్నాడు, పూజను కలిసి ఆధారం లేకుండా చేసిండు. యాండే, ఈ ఫోన్తో మా ఊరు ఫోన్ చేయొచ్చండి. చేసుకోయారు బాబు. హాయ్. 10:11. హలో, లంకపల్లి పంచాయతీ ఆఫీస్ అండి. ఒరే సతీసు, నేను ఎర్రబాబుని రా, లండన్ నుంచి. అరే ఎర్రబాబు, నువ్వా? ఓ పని చేయాలరా. ఏంట్రా? ఇప్పుడు చలపతి గారు ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్యకి లండన్ లో ఇక్కడ ఏ నంబర్ లో ఫోన్ చేస్తున్నాడో ఎక్స్చేంజ్ లో మన సర్టిగా ఉంటాడు, ఆయన కనుక్కో. అలాగే కనుక్కున్నారా? నంబర్ లో తెలిసినయా? తెలిసారా? రాసుకో. దొరికినయా? రాసుకో. ఇంకో నంబర్ ఉంది రాసుకోరా. ఇంకోటి ఉందా? ఒకటేమో ఏంటిది, ఇంకోటి ఇంకోటి సెల్ నంబరు. ఒరే చక్రవర్తి, ఫినిష్ రా. సూపర్ ఐడియా వచ్చిందరా బాబు, ఈ ఆధారంతో మీ మామను కబడ్డీ ఆడుకోవచ్చు. ఎర్రబాబు. ఎర్రబాబు, పూజ ఎక్కడ? పూజ ఎక్కడ? పూజ, పూజ, ఎర్రబాబు, పూజ. పూజ, పూజ. ఎందుకు పూజని నన్ను కలవనీయట్లేదు? అవునరా, కావాలనే కలవనివ్వట్లేదు. అవునరా రే, లండన్ వచ్చి నా కూతురిని తీసుకెళ్ళరా అంటే ఎగేసుకొచ్చాడువే. షాక్ తినావా? రే, పూజతో మాట్లాడటమే నీ జీవితంలో పెద్ద అచీవ్మెంట్ రా. నా కూతురి కాలికోటకు కూడా సరిపో నువ్వు నా కూతురితో చచ. రే, మర్యాదగా ఎలా వచ్చావో అలా వెళ్ళిపో, లేకపోతే లేకపోతే చంపుతావా? ఇంకా నువ్వు ఉండేది 4 రోజులు. ఈ 4 రోజులు నేను సైలెంట్ గా ఊరుకున్నాను అనుకో, ఆ తర్వాత నువ్వే చచ్చినట్టు ఇండియా వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళలేదనుకో, పోలీసులే నీ మక్కలిరదని ఇండియా పంపుతారు. నేను అన్నిటికి తెగించే వచ్చా, అయినా నీతో నాకు మాటలేంటి? రేయ్, నిన్ను ఇండియా పంపించడానికి నీ దగ్గర ఉన్న వీక్ పాయింట్స్ ఏంటో నాకు తెలుసురా. ఎలా పంపిస్తారో చూడు. పెట్టే ఫోన్. డాడ్, ఎర్రబాబు గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? అది ఎక్కడ తెలిస్తే, ఈ పాటికి మనమే వెళ్ళేవాళ్ళం కదమ్మా. అది మనోళ్ళు పంపాను, ఇంకొన్ని గంటలు తెలిసిపోద్ది. రియల్లీ? యా, థాంక్ యూ డాడ్. కనుక్కుంటలేవే. యావండి, ఎంతసేపు మీ పనులు మీకే గాని, ఎర్రబాబు వెళ్ళిన రోజులైంది, వాడు జాగ్రత్తగా చేరాడో లేదో అని ఆచూకీ ఏమైనా తెలుసుకున్నారా? ఏటో మీకు గోలా, అడిన చిన్నపిల్లాడా, పైగా లండన్ ఇప్పుడు చేరే చక్రవర్తి కూడా తెలుసు. అది కాదండి, వాడు తమ్ముడు చలపతికి ఏమైనా కబురు తెలిసిందేమో, మీరు వెళ్ళి
సర్లేవే చాలా పది నీళ్ళు అడుగుతాను. ఆడేమో నా శత్రు కాదుగా, నువ్వేం కంగారు పడకు. ఇట్ ఈస్ చక్రవర్తిస్ మొబైల్. నేను ఎర్రబాబుని. ఇస్ ఇస్ విక్రమ్. వీడేలా వచ్చాడు లైన్లోకి? ఎవరు? విక్రమ్. ఇప్పుడు ఇస్తా చక్రవర్తి గారికి జర్క్. హలో విక్రమ్, ఆయన ఎర్రబాబు ఫ్రమ్ లంకపల్లి. హాయ్, నేను ఎవరో నీకు తెలదు కానీ నువ్వెవరో నాకు తెలుసు. పూజ అంతా చెప్పింది. పూజ చెప్పిందా? హూ? నేనా? పూజ కాబోయే మొగుడిని. కూతంత కోపం ఎక్కువ. పూజని పెళ్లి చేసుకునేది నేను. ఆ చక్రవర్తి గారు చెప్పాడా? ఆడు అలాగే చెప్తాడు. గాడ మీద పిల్లి. నువ్వు అరెస్ట్ ఫెలో అని తెలుసు కూడా ఆడి కూతురు నీకు ఎందుకు ఇద్దాం అనుకున్నాడు తెలుసా? నీ మీద ప్రేమతో కాదు, నీ వెనకాలన్న డబ్బు మీద ప్రేమ. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? నేను మా పూజ ఇద్దరం ప్రేమించుకున్నాం, తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఓ పని చేయవో, నీకేదో నెయ్యులుంటే ఓ పల్లె అంకపల్లి వచ్చేసి మా ఇద్దరిని దీవించేసి వెళ్ళిపో. ఏమంటావు? అలాగే. వాట్ విక్రమ్, ఏంటి నా ఫోన్లో మాట్లాడుతున్నావు? పూజతోట? కాదు, ఎర్రబాబుతో మాట్లాడుతున్నాను. ఎర్రబాబా? వాడెవడు? పూజ ప్రేమికుడు, పూజ కోసమే లండన్ వచ్చినవాడు. అది అది అలా చెప్పాడా? రాస్కల్. పూజకి వాడంటే కోపం. పూజ మొన్న ఇండియా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడంట. ఆ పరిచయం అడ్డం పెట్టుకుని ప్రేమ ప్రేమ అంటూ లండన్ దాకా వచ్చాడు. మొన్న ఇంటికి ఫోన్ చేస్తే ఫుల్ కోటింగ్ ఇచ్చి ఇండియా పొమ్మని చెప్పాను. ఆ కోపంలో నీతో అలా చెప్పుంటాడు. లుక్ అంకుల్, నాకు అవన్నీ అనవసరం. నేను ఈరోజు మా డాడీతో మాట్లాడతాను. మీకు తెలుసు కదా, నాకు పూజకు పెళ్లి జరగకపోతే మీకు మా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉండదు. మీ ఇష్టం. ఎర్రబాబుగా, ఇక నిన్ను క్షమించను. చూడు నిన్ను ఎలా దెబ్బ కొడతాను. అట్లీస్ట్ ఫోన్ అయినా చేయలేదు. ఆ షూటింగ్ దగ్గర వెళ్తానంటే మీరు తెలుసుకుంటానంటున్నారు. చెప్పాను కదమ్మా, నేను ఆ పనిలోనే ఉన్నాను. అవునమ్మా, ఎర్రబాబుని ఇండియా పంపించే పని మీద ఉన్నారు. వాట్? తిండి మీద ధ్యాస తప్ప ఏం మాట్లాడుతున్నాడో తెలీదు. యదా ఓకే, అన్ని అరేంజ్ చేశానమ్మా. తను ఎక్కడున్నాడో తెలియగానే వెంటనే ఫోన్ వస్తామా. డెఫినెట్లీ ఎర్రబాబు అయి ఉంటాడు. హలో. మర్యాదగా ఫోన్ పూజకి. విక్రమ్ నిన్నే అడుగుతున్నాడు, లేవని చెప్పి వాడికి ఫుల్ గా డోసిస్తాను. పూజని కలవాలి. ఏంట్రా నువ్వు పూజని కలిసేది? నువ్వు ఉండేది ఇంకా 2 రోజులు. ఈ 2 రోజులు నేను సైలెంట్ గా ఉండి నిన్ను నా కూతురు నుంచి అవాయిడ్ చేశాననుకో, పోలీసులు నిన్ను ఇండియా పంపిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ ఎర్రబాబు గారు ఇండియా అంటూ వెళ్తే నీ కూతురు పూజతోనే వెళ్తాడు. ఎక్కువ మాట్లాడేమంటే నాలుగు కట్ చేస్తాను. రాస్కల్ పటే ఫరం. విక్రమ్ గడే యాదవ్కి ఫుల్గా డోసు ఇచ్చాను, అదిరిపోయాడు అంతే. ఆడికి నువ్వు ఇచ్చావా? నీకు ఆడిచ్చాడా? మూసుకొని తిను బావా. మళ్ళీ విక్రమ్ గడే ఉంటాడో, ఈసారి నేను ఇస్తాను చూడు ఆడికి. యారా, మేమన్నా పెద్ద ఎవరు అనుకుంటున్నావా? నీలాగా పూజకి ఇష్టం లేకపోయినా ఫోన్ చేసేస్తున్నావు. అవును రే, మీ బాబు పెద్ద మిలియనీర్ అంటే ఇక్కడ. నేను జస్ట్ టాప్ పెగ్ గెత్తే చాలరా, మీ బాబు కంటే పెద్ద మిలియనీర్ని. మీ ఇద్దరు చేత శివతాండవం ఏం చేస్తాను రే? రే ఈడియట్, ఎవరనుకుని మాట్లాడుతున్నావురా? నేను శ్రీని. ఎలా ఇచ్చాను బావా? కాకపోతే ఆడ విక్రమ్ కాదంటే ఎవడో శ్రీ అంట. మన దెబ్బకి అడ్లు పెడి తెలుసా? ఇరవీసాం ఇచ్చావు. ఇటు నేను కూడా ఇస్తాను. ఇచ్చా బోర్ తక్కువ. వాడెవడయ్యా ఇందాక ఫోన్ తీసినాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? మెంటల్ కేసా? సరే గాని వాడెవడయ్యా ఎర్రబాబు అంట? విక్రమ్కి ఫోన్ చేసి పూజాని పెళ్లి చేసుకోబోయేది నేనే అన్నాడంట. అది వాడెవడో తెలియదు సార్, అదంతా నాటకం అండి. మా వాడు చాలా అప్సెట్ అయ్యాడు. వాడు అప్సెట్ అయితే నేను అప్సెట్ అవుతాను. నీకు తెలుసు నేనెంత మంచివాడు. నన్ను చెడ్డవాడిగా చూడటానికి మాత్రం నువ్వు ప్రయత్నం చేయొద్దు. మధ్యలో ఏ గేమ్స్ ఆడద్దు. సీ మిస్టర్ చక్రవర్తి, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ వెంటనే జరిగి తీరాలి. మైండ్ ఇట్. హలో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ ఎర్రబాబు గారు వెంటనే లండన్ నుంచి ఇండియా వచ్చేయాలి. అదేంటి, ఆడ అక్కడుంటే ఇక్కడ నేనేం చేయను? నాకు నా కూతురు సెంటిమెంటు, వాడికి వాడి బాబాయి పిన్ని సెంటిమెంటు. ఎక్కడ కొడితే ఎక్కడ తగులుతుందో బాగా ఆలోచించు. బావా, హీరోయిన్ బేసి మీంచి షార్ట్ జూమ్ బ్యాక్ చేసేసరికి విలన్ వచ్చి ఆ సినిమా భాష మానేసి మామూలుగా మాట్లాడరాదురా. ఇక్కడే ఉంది ట్విస్ట్. అక్కడ కాదురా ట్విస్ట్, ఇక్కడ ఇస్తా అసలు సిసలైన ట్విస్ట్.
వీడు నడకేసులో లేదా స్లో మోషనా? ఏమండి ఆదినారాయణ గారు, నువ్వేమో మా బాబును కాకా పట్టేసి నాకు రావాల్సిన ప్రెసిడెంట్ పోస్ట్ కొట్టేస్తావా? నీ కొడుకు ఎర్రబాబు గారు మా అమ్మాయిని లైన్లో పెట్టేసి మా ఆస్తి అంతా దుబ్బేయాలని చూస్తాడా? అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి? దద్దమని అనుకుంటున్నావా? ఇది కరెక్ట్ గానే చెప్పాడు. ఇన్నాళ్ళు ఊరుకుంటున్నాను కదా అని ఓ రెచ్చిపోతున్నావు, ఇంకా ఛాన్స్ ఇవ్వనాం. ఊరు వెళ్ళిపోతా? హైదరాబాద్ నుంచి వచ్చి జోకులేకమ్మా, లండన్ లో ఉన్న ఎర్రబాబు గారి కాలాలంటే ఇక్కడ ఇక్కడిని పట్టించాలి. అగ్గిపెట్టి తెచ్చుకున్నా. ఈ శలపతి గారితో సినిమా జోకులు వద్దమ్మా. మీరంటే ఎర్రబాబు గారికి తెగ పేణం కదా. నీ పేణం తీశాననుకో లగెత్తుకొస్తాడు లండన్ నుంచి లంక పెళ్లికి. అరే శలపతి, నీకు నీ అన్నకి ఇలాంటి సాగు తెలివితేటలు ఉన్నాయని మా వాడు ముందే ఫోన్ చేసి చెప్పాడు రా. ఏ సపోర్టింగ్ క్యారెక్టర్ లేకుండా లంకపల్లి నుంచి లండన్ వరకు వెళ్ళినవాడు, నువ్వేసే చెత్త ఐడియాలు మా వాడికి వెరీ ఈజీగా తెలిసిపోతారా పువ్వ? ఇప్పుడు ఇస్తారా నీకు ఫైనల్ టెస్ట్? అటు ప్యాన్ చేసి చూడు. ఏంట్రా సోపు, ఊరు ఊరంతా వస్తా అన్నారు, ఇంకంత సీన్ లేదా? నేనే ఆగమన్నా. ఇప్పటికే ఎక్కువ వచ్చారు. చలపతి, ఎంతకాలం నువ్వేం చేసినా మీ నాన్నగారు మోహన్ చూసి ఊరుకున్నాను, కానీ రోజు రోజుకి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, బుద్ధి చెప్పండి రా. సెక్స్ రహైదా బావా, ఫోన్ వచ్చింది బావా నీకు. నువ్వే చూడరా. అలా ఇన్ని బూతులు నేను తట్టుకోలేను. ఆ ఎర్రబాబు గారు నిన్ను నోటుకొచ్చేటట్లు తిట్టేస్తున్నాడు, నువ్వు విను, వెంటనే ఊరేసి చచ్చిపోతావు. అందుకే కదరా నిన్న ఉంది. ఇప్పుడు ఇస్తా చూడు. రే ఎర్రబాబు, ఎలా ఉంది నచ్చిన షాకు? నాతో పెట్టుకుంటే మటాష్ అయిపోతావరా? పోనీలే కదా అని నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నాను. తోక ముడుచుకుని ఎలా వచ్చావు అలా వెళ్ళు. అర్థమైందా? అర్థం కావాల్సింది నాకు కాదు నీకు. ఏంట్రా ఇంకా గొంతులేస్తుంది? నేను చెప్పేదింటే నీ గొంతు అడిపద్ది. నీ సావు తెలివితేటలు నా దగ్గర కాదు, నువ్వు ఇలా ఎదవేసాలు ఎత్తావని ముందే నాకు తెలిసి నా జాగ్రత్తలో నేను ఉన్నాను. అన్నట్టు మీకు బ్యాడ్ న్యూస్ అండి, మీ తమ్ముడు గారు శలపాయి గారు సావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నారండి. ఆ అడిగి బట్టిన కతే మీకు పట్టకుండా చూసుకోండి. ఈ ఎర్రబాబు గారిని చాలా తక్కువ అంచనా వేశారు. ఆడు ఏటికి ఎదిరిదే మనిషి. నేను వచ్చింది పూజ కోసం, పూజను తీసుకునే ఈ ఊరి నుంచి వెళ్తా. నీలంటోళ్ళు 1000 మంది వచ్చినా నన్ను ఏం పేకలేరు. హాయ్, మిమ్మల్ని మేమేం పేకగలం అండి? మీరు పెద్దోరు, అందుకే మీకు తెలిసిన ఇంకో పెద్ద ఆయన ఉన్నారే, అదేనండి మీకు కాబోయే వియ్యంకులోరు శ్రీగారిని ఇంకో గంటలో కలవబోతున్నానండి. వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ వెంటనే జరిగి తీరాలి. నాకు పూజకు పెళ్లి జరగకపోతే మీకు మా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉండదు. పూజను తీసుకునే ఈ ఊరి నుంచి వెళ్తా. ఏంటి బాబా అలా డల్ అయిపోయావు? ఆడి దెబ్బకి ఫీజు కట్ అయిపోయిందా? ఆ ఎర్రబాబు గారి సంగతి నాకు బాగా తెలుసు బావా. ఆడు చాలా మొండోడు, ఒక్కసారి పట్టు పెడితే వదలడాడు. ఆడు గ్యారంటీగా మన పూజను కలిసి తీరుతాడు. వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత నువ్వు శత్రువు అయ్యకంటే వాళ్ళిద్దరిని నువ్వు మంచి మనసుతో కలిపావు అనుకో, కనీసం నీ గౌరవమైనా దక్కుద్ది బావా. ఆలోచించుకో. నిజమేరా, వాడు తెలివితేటల ముందు నేను ఓడిపోయాను. వాడు ఎక్కడున్నాడో కనుక్కొని వెళ్ళి తీసురా. అలాగే. ఎరా ఎర్రబాబు, ఎడ్రా బులిబాబు, ఎరా ఎక్కడ ఉన్నారా? పెప్పర్ పాట్లో. ఏంటి పెప్పర్ పాట అంటే? ఏంటది బారా? ఓహో బారా, మందే హేద్దాం వచ్చేస్తాను. అవునరా బులిబాబు, బాగున్నారా? నాకేంట్రా బ్రహ్మాండంగా ఉన్నాను. ఐ థింక్ ఇస్ మిస్టర్ బులిబాబు. యా, నైస్ టు మీట్ యు, ఐ యామ్ క్రిస్ ఫ్రమ్ ఇండియా. ఓకే, నేను ఇంకా ఆఫ్రికా అనుకున్నాను. యా, ఖైరతాబాద్. అక్కడ కూడా ఖైరతాబాద్ ఉందా? యా. ఏడు సేవలేరా, ఇంకేంట్రా ఇసేసాలు. నీ దెబ్బకి మా బావగారి ఫీజు కట్టో, నేను ఉన్నపలంగా తీసుకొచ్చామన్నాడు పద. పూజ ఎలా ఉందిరా? ఒరే, పూజ అంటే గుర్తొచ్చిందిరా, రోజు నీ గురించే తలుచుకుంటా బాధపడుతుంది పాపం. మా బావే నిన్ను తను కలవనివ్వకుండా చేస్తున్నాడని దాన్ని తెలీదు. పర్లేదులేరా పద. సరే పద. మీరు కూడా రండి. నేను ఎందుకు లేరు బాబు, నువ్వు వెళ్ళి పూజను గలు. యారా బులిబాబు, చక్రవర్తి గారి చాలా ఇళ్ళు ఉన్నట్టున్నాయి, ఇది కూడా ఆయనదేనా? పూజ కూడా ఇక్కడే ఉందా? బావకి సర్ప్రైజ్ చేస్తాం అలవాడు కదా, పూజను ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడు.
మన ఎర్రబాబు వచ్చాడు బావా. బులిబాబు పూజ ఎక్కడరా? ఇక నుంచి పూజ అనే మాట నీ నోట్లోంచి రాకుండా ఉండడానికి నీకెంత కావాలి? పూజను మర్చిపోవడానికి ఏం కావాలి? నీ ప్రాణాలు కావాలి. రేయ్ రేయ్ ఏ కాలిందా? మా కాలదా? అసలు అంత ఇష్టం లేనాడు మా బాబాయ్ని పిన్ని నమ్మించి ఊరి నుంచి నన్ను ఎందుకు పిలిపించావు? అవునరా, కావాలని పిలిపించాను. ఇక్కడ పూజకి కోటీశ్వరుడు సంబంధం రెడీగా ఉంటే వాళ్ళని కాదని నిన్నెలాలు చూసుకుంటా అనుకున్నావు. అసలు నీ వెనకాల ఏముందనరా? అంటే లండన్ రమ్మని కానీ ఊపుకుంటూ వచ్చేయడమే. నా కూతురు ఎక్కడా, నువ్వెక్కడా? అరే అసలు ఏ అర్హతుందనరా నా కూతురు నీకు ఇవ్వాలి? నీ కూతురు ఆడదే, నేను మగాణ్ణి, అది చాలా అర్హత. అన్నిటిని మించి పూజ నా ప్రాణంతో సమానంగా ప్రేమిస్తున్నాను. ఏంట్రా ప్రాణం? 20 సంవత్సరాలు కళ్ళలో పెట్టుకుని చూసుకుని నేను ఎక్కువ, 20 రోజులు ప్రేమించి నువ్వెక్కువ? అదే నేను అడుగుతున్నాను. 20 ఏళ్లు పెంచి నువ్వెక్కువ, మిగిలిన 80 ఏళ్లు గుండెల్లో పెట్టుకుని ప్రేమగా చూసుకున్న నేను ఎక్కువ? ఏంట్రా ప్రేమ ప్రేమను అవుతావు? నా కూతురికి ఆకలితే ప్రేమను పెడతావా? నువ్వు డబ్బు పెడతావా? ఈ ఎర్రబాబు గారికి ప్రేమించడం తెలిసినట్టే పెళ్ళాన్ని ఎలా పోషించుకోవాలో కూడా బాగా తెలుసు. ఏంటి చించుకుంటున్నావు? నువ్వు అరిసినా బెదిరించినా పూజ లేకుండా ఎర్రబాబు లండన్ నుంచి లాక్కపల్లి ఆల్డు. ఏంటి నువ్వు చెప్పిందేంటి చేసేదేంటి? జాన్ ఏడ్చావు? 4 కరెన్సీ కట్లు పడేస్తే నా కాలు కింద పడి నలిగిపోతుంది రా నీ ప్రేమ. లే, ఇప్పుడు లేచి పూజను తీసుకెళ్ళు. నువ్వెళ్ళదు పూజ, నువ్వెళ్ళదు. వాళ్ళు లేస్తాడు పూజ, వాడు ప్రేమనాడు గెలిపించుకుంటాడు. రే ఎర్రబాబు చూడరా, నీ పూజ వచ్చిందిరా, నీ ప్రేమ నువ్వే కాపాడుకోరా. రే మా బావ నీకు ఏ అర్హత ఉందని అడిగాడురా, రే నీకు ఏ అర్హత ఉందో చూపించరా. రే ఎర్రబాబు లేచి నీ గోదావరి తప్పేంటో చూపించరా. లేరా రే ఎర్రబాబు, రే బావా లేస్తారు బాబా. రే ఎర్రబాబు లేరా, లే రే రే లేరా. ఏంట్రా అంత ఓవర్ యాక్షన్? బాబా ఇది అన్యాయం బాబా. నార్మల్ ఎర్రబాబు వెనకల గో. డాడ్ యూ ఆర్ ఎ చీప్ డాడ్. ఎర్రబాబు 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 చెయ్యి పడిందో? Yeah.
సవాల్ ఇంకా కంటనర్ లండన్ లో ఉంటా నీకు దమ్ముంటే నీ లండన్ మొత్తం తెచ్చుకో నీ లండన్ మొత్తం ఒకెత్తు నేను నా ప్రేమ ఒకెత్తు ఛాలెంజ్ ఛాలెంజ్ చూడు చక్రవర్తి డబ్బుకి చరిత్ర లేదు ప్రేమ లేకుండా చరిత్ర లేదు ఆహా నేను తలుచుకుంటే ఇప్పుడు నేను ఏమైనా చేయగలను అలా చేస్తే నీకు నాకు తేడా ఉండదు చూడు పూజన్ లండన్ నుంచి ఇండియా తీసుకెళ్లకుండా ఎవడు ఆపలేడు ఏయ్ డబ్బుతో మనుషుల్ని కొనగలవేమో మనసుల్ని కొనలేవు రేయ్ మనుషుల గురించి మనసుల గురించి మృగానికి చెప్తావేంట్రా పదవా రా పూజ పూజ ఇప్పటికైనా మనుషులా మారడానికి ప్రయత్నించు ఏయ్ గో